గుడ్ మార్నింగ్. టీవీ ఫైవ్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. ఏషియన్ మార్కెట్స్ లో ఒక పాజిటివ్ ట్రేడింగ్ సెషన్ కొనసాగుతోంది. మండే మార్నింగ్ లాస్ట్ ఫ్రైడే వాల్ స్ట్రీట్ కూడా ట్రేడ్ వార్ కన్సర్న్స్ పక్కన పెట్టి మరి పాజిటివ్ గా క్లోజ్ అయ్యాయి ఆల్ త్రీ మేజర్ ఇండిసెస్ ఇన్ యుఎస్ఏ. ఎందుకంటే జాబ్స్ రిపోర్ట్ చాలా పాజిటివ్ గా వచ్చింది. ఫ్రైడే వెలువడిన జాబ్స్ రిపోర్ట్. సో ఈ నేపథ్యంలో ఏషియన్ మార్కెట్స్ పాజిటివ్ గా ట్రేడ్ అవుతున్నాయి. ట్రేడ్ వార్ కన్సర్న్స్ కొంత సద్దుమణిగాయని చెప్పుకోవచ్చు. ఇదే పరిస్థితి డాలర్ లో కూడా కనిపిస్తుంది. యుఎస్ డాలర్ ఇండెక్స్ కొంత బలహీనపడి 94 కింద ట్రేడ్ అవుతుంది. కాబట్టి ఇది ఈక్విటీ మార్కెట్ సంబంధించి ఒక పాజిటివ్ డెవలప్మెంట్. సో మన మార్కెట్స్ కూడా ఒక గ్యాప్ అప్ ఓపెనింగ్ కోసం సిద్ధం అవుతున్నాయి. సో యుఎస్ డాలర్ బలహీనపడటం అండ్ ట్రేడ్ వార్ కన్సర్న్స్ సద్దుమణగడం, ఈ రెండు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. ఏషియన్ మార్కెట్స్ కావచ్చు, ఈవెన్ మన మార్కెట్స్ కూడా పాజిటివ్ గా ప్రారంభం కావడానికి కారణాలు. ఎర్నింగ్ సీజన్ ప్రారంభమవుతోంది ఈ వారం నుంచి. ఇవాళ డిష్ టీవీ ఎర్నింగ్స్ రాబోతున్నాయి, అలాగే రేపు టీసీఎస్ అండ్ ఇండస్ ఇండ్ బ్యాంక్ ఈ రెండు సంస్థల రిజల్ట్స్ వస్తాయి, అలాగే థర్స్డే రోజు సైంట్ కర్ణాటక బ్యాంక్, ఫ్రైడే రోజు ఇన్ఫోసిస్, ఇలా వరుసగా ఇక ప్రతిరోజు మనకు కార్పొరేట్ ఎర్నింగ్స్ అనేది రాబోయే 20-25 రోజుల పాటు కొనసాగబోతోంది. అండ్ నిఫ్టీకి సంబంధించి చూస్తే ఒక కీలకమైన మద్దతు ఈ మధ్య రీసెంట్ లో 10,550 దగ్గర ఒక సపోర్ట్ తీసుకుని అక్కడ నుంచి నిఫ్టీ ఈ మధ్యనే 50-day మూవింగ్ యావరేజ్ 10,706 క్రాస్ చేసి పైన ట్రేడ్ అవుతున్న సంగతి చూసాం. లాస్ట్ వీక్ కూడా 10,800 మార్కు నిలబెట్టుకునేందుకు ప్రయత్నం చేసి 772 సమీపంలో క్లోజ్ అయింది. సో ఈ సిరీస్ సంబంధించి హై ఏదైతే ఉందో 10,816 ఇక్కడ రెసిస్టెన్స్, సిగ్నిఫికెంట్ రెసిస్టెన్స్ గా దీన్ని మనం భావించవచ్చు. సో మేబీ ఆ లెవెల్ని అధిగమిస్తేనే మరింత పాజిటివ్ బయాస్ కొనసాగుతుంది. అదర్వైజ్ కొంత ఇక్కడ రేంజ్ బౌండ్ గా స్ట్రగుల్ అయ్యే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. సో మేబీ బయ్ ఆన్ డిప్స్, సెల్ ఆన్ ర్యాలీస్ ఇవి ట్రేడర్స్ చేయాల్సిన పరిస్థితి. సంథింగ్ లైక్ 10,000 ఇందాక మనం అనుకున్నట్టుగా 706 సమీపానికి వచ్చినప్పుడు బై చేయటం, మేబీ 820-830 లెవెల్స్ పైన సెల్ చేయటం, ఇలా ట్రేడింగ్ చేసుకోవచ్చు. అలాగే మ్యూచువల్ ఫండ్ ఫ్లోస్ కనుక మనం గమనిస్తే జూన్ నెలలో అందరూ ఊహిస్తున్నట్లుగానే జూన్ నెలలో మ్యూచువల్ ఫండ్ ఫ్లోస్, ఈక్విటీ ఇన్ఫ్లోస్ బాగా తగ్గాయి. 32% మంత్ ఆన్ మంత్ డ్రాప్ కనిపిస్తుంది. ఇందులో ఎటువంటి ఆశ్చర్యం లేదు, నెగిటివ్ సెంటిమెంట్ ఉంది కాబట్టి రిటైల్ ఇన్వెస్టర్స్ ఆసక్తి అనేది తగ్గిపోతూ వస్తుంది మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్ పట్ల. సో ఆర్బిట్రేజ్ ఫండ్స్ ప్రధానంగా బాగా దెబ్బతీసాయని చెప్పుకోవచ్చు ఈక్విటీ ఫ్లోస్ ని. అలాగే ETFs మాత్రం, అంటే ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ మాత్రం 8,300 క్రోర్స్ కి పెరిగింది జూన్ నెల సబ్స్క్రిప్షన్, ఓన్లీ బికాస్ ఆఫ్ భారత్ 22 స్కీమ్ కొత్తగా మార్కెట్లోకి వచ్చి మనీ రైజ్ చేయడంతో ETFs పరంగా వృద్ధి కనిపిస్తోంది. కానీ అదర్వైజ్ దాని కనుక తీసేస్తే ETFs కూడా ఆల్మోస్ట్ నెగిటివ్ గ్రోత్ మనకు కనిపిస్తుంది. సో మేలో మనకు 2694 క్రోర్స్ ETFs లో వస్తే 8,300 క్రోర్స్ ఇన్ జూన్. అలాగే బ్యాలెన్స్ ఫండ్స్ మంత్ ఆన్ మంత్ 44% క్షీణించాయి ఈక్విటీ ఇన్ఫ్లోస్. అలాగే ఇయర్ ఆన్ ఇయర్ చూస్తే 80% డీ గ్రోత్ కనిపిస్తుంది బ్యాలెన్స్డ్ ఫండ్ ఫ్లోస్ లో. సో ఆల్ ఇన్ ఆల్ మనకు తెలిసేది మార్కెట్స్ లో ఈక్విటీ ఫండ్స్ కి సంబంధించి ఇన్ఫ్లోస్ బాగా తగ్గుతున్నాయి. దీంతో కొంత దీనికి తోడుగా ఎల్ఐసి 12,000 క్రోర్స్ సెల్లింగ్ చేసింది ఐడీబీఐ బ్యాంక్ లో స్టేక్ తీసుకోవడం కోసం అంటే ఇవాళ పేపర్స్ లో వార్తలు కూడా వచ్చాయి. సో ఇవన్నీ కూడా మార్కెట్స్ లో ఒక సెల్లింగ్ అనేది మనకు కనిపిస్తుంది అంటానికి నిదర్శనం. కాబట్టి కేర్ఫుల్ గా ఉండాల్సిన సమయం. ప్రత్యేకించి మిడ్ స్మాల్ క్యాప్స్ లో ఎటువంటి ఎర్నింగ్స్ వస్తాయి అనేది గమనించిన తర్వాతే ప్రైస్ చూసి ఎవరు కూడా బయింగ్ డెసిషన్స్ తీసుకోవద్దు, ప్రైస్ బాగా కరెక్ట్ అయింది కదా అని. ఓన్లీ ఎర్నింగ్స్ సంబంధించిన ట్రెండ్ ఎలా ఉందో గమనించి అప్పుడే ఇండివిజువల్ స్టాక్స్ లో పొజిషన్స్ తీసుకోవడం అనేది మంచి పద్ధతి అవుతుంది. కెనలిస్ట్ సిద్ధంగా ఉన్నారు మనతో మాట్లాడేందుకు. సో ఎటువంటి టెక్నికల్ లెవెల్స్ ని ట్రేడర్స్ ఫాలో కావాలి అండ్ జూలై సిరీస్ సంబంధించి ఎటువంటి పొజిషన్స్ తీసుకోవచ్చు? యా, ప్రాబ్లీ లాస్ట్ 5-6 డేస్ ట్రేడింగ్ ప్యాటర్న్స్ మనం చూస్తే కనుక ఐ థింక్ మనకి ఎప్పుడైతే లాస్ట్ జూన్ ఎక్స్పైరీ రోజు లో ఏదైతే ఉందో అది బ్రీచ్ అవ్వలేదు ఇంకా. సో దీని ఇండికేషన్ ఏంటి అంటే కనుక ప్రాబ్లీ మార్కెట్ మళ్ళా న్యూ రేంజ్ ని అటెంప్ట్ చేసే ప్రయత్నం చేస్తుంది. ఇంతకుముందు మనం అనుకున్నాం మేబీ 10,750-10,550 రేంజ్ అని, బట్ ఆ రేంజ్ కాస్త డెఫినెట్లీ అప్పర్ సైడ్ కొద్దిగా షిఫ్ట్ అయినట్టు మనకు కనిపిస్తుంది చార్ట్స్ పరంగా. సో 3-day లో ఏదైతే ఉందో అది ఒక స్ట్రాంగ్ సపోర్ట్ గా మనం పరిగణించవచ్చు, విచ్ ఇస్ 10,667, అంటే క్లోజ్ టు 100-110 పాయింట్స్ కింద ఇక్కడ ఒక మీనింగ్ఫుల్ సపోర్ట్ అండ్
ప్రాబబ్లీ షార్ట్ టర్మ్ లో స్ట్రాంగ్ సపోర్ట్ అని మనం చెప్పుకోవచ్చు. అదే విధంగా నెక్స్ట్ వన్ ఆర్ టూ డేస్ కూడా 10,728 ఏదైతే 20-day మూవింగ్ యావరేజ్ దాని అబౌట్ ట్రేడ్ అయింది అంటే కనుక ప్రాబబ్లీ మనకి మార్కెట్ లో కన్ఫర్మేషన్ అనేది వస్తుంది కి వీఆర్ గోయింగ్ ఫర్ ద నెక్స్ట్ అప్ లెగ్ అనే కన్ఫర్మేషన్ మనకు వస్తుంది. ఓన్లీ హర్డిల్ మనకి ఎక్కడ ఉంటుంది అంటే కనుక 10,837 ఏదైతే 22nd June రోజు హై ఉందో ప్రాబ్లీ అది ఒక మైనర్ హర్డిల్ గా ఉంటుంది. ఇన్ కేసు అది కూడా దాటింది అంటే కనుక ప్రాబ్లీ నెక్స్ట్ మనం ఒక రెసిస్టెన్స్ జోన్ లోకి వెళ్లే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఆ రెసిస్టెన్స్ జోన్ అనేది 10,937 నుంచి ప్రాబ్లీ 10,893 మధ్యలో ఉంటుంది. సో ఆల్ ఇన్ ఆల్ మనం ఒక షార్ట్ టర్మ్ అప్ ట్రెండ్ లో ఉన్నట్టు కనిపిస్తుంది. మోస్ట్ ఆఫ్ ద బ్యాడ్ న్యూస్ ఏదైతే ఉందో అది మార్కెట్ ఫ్యాక్టర్ చేసింది అండ్ బ్యాడ్ న్యూస్ తోటి అగెయిన్స్ ద బ్యాడ్ న్యూస్ మార్కెట్ పెరుగుతుంది కాబట్టి ప్రాబ్లీ బై ఆన్ డిప్స్ గా ఈ స్టేజ్ లో మనం డెఫినెట్లీ చెప్పుకోవచ్చు. బట్ అగైన్ ఒక 50 points కరెక్షన్స్ రూల్డ్ అవుట్ చేయలేము ఎనీ టైమ్ బేబీ వచ్చిన నీజర్ రియాక్షన్ వచ్చినా కూడా. సో 1 or 2 ప్రైస్ పాయింట్స్ లో లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేయొచ్చు నిఫ్టీలో 10,770 నుంచి 10,730 మధ్యలో. సో ఇక్కడ నుంచి కూడా 100-150 points అప్ మూవ్ డెఫినెట్ గా వెళ్లే ఛాన్స్ ఎక్కువ కనిపిస్తుంది. అండ్ బ్యాంక్ నిఫ్టీ అండర్ పర్ఫార్మెన్స్ కొద్ది కొనసాగుతుంది ఇంకా. సో నా ఉద్దేశంలో బ్యాంక్ నిఫ్టీలో క్లియర్ కన్ఫర్మేషన్ బ్రేక్అవుట్ రావాలి అంటే కనుక 26,712 అంటే ఇక్కడ నుంచి కూడా క్లోజ్ టు 220 points పైన క్లోజ్ అవుతేనే బ్యాంక్ నిఫ్టీలో కన్ఫర్మేషన్ వస్తుంది. లేదు అంటే కనుక ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ కూడా బై ఆన్ డిప్స్ గా చెప్పుకోవచ్చు. 3-day లో ఏదైతే ఉందో 26,132 అంటే క్లోజ్ టు 300 points కరెక్షన్ లోనే బ్యాంక్ నిఫ్టీ బై చేయాలి. అండ్ ఇండివిజువల్ స్టాక్స్ కి వస్తే కనుక హైయర్ హైస్ వెళ్తున్న స్టాక్స్ లోనే ప్రాబబ్లీ ఇంకా స్ట్రెంగ్త్ కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్ఎంసీజీ స్పేస్, బ్రిటానియా, నెస్లే, లీవర్ ఇలాంటి స్టాక్స్ చాలా స్ట్రెంగ్త్ కనపరుస్తున్నాయి. ప్రాబ్లీ ఎవ్రీ డిప్స్ లో వన్ క్యాన్ ట్రై టు బై. అదేవిధంగా బ్యాంకింగ్ స్పేస్ లో కోటాక్, హెచ్డిఎఫ్సి అండ్ ఇండస్ ఇండ్. సో కొన్ని స్టాక్స్ ఏవైతే బీటెన్ డౌన్ అయ్యి రివర్సల్ వస్తున్నాయో ప్రాబ్లీ ఆ స్టాక్స్ లో కూడా కొద్దిగా ఫోకస్ చేయొచ్చు. అశోక్ లీలాండ్ ఒక స్టాక్ ఐ థింక్ ఆల్రెడీ 125 నుంచి 132 దాకా అప్పర్ సెట్ రావటం చేసాం. ప్రాబ్లీ ఇక్కడ నుంచి ఒక 2-3 rupees పైన క్లోజ్ అవుతాయి కనుక మళ్ళా బై కన్ఫర్మేషన్ వస్తుంది స్టాక్ లో. లేదు అంటే కనుక కొద్దిగా రిస్క్ తీసుకోదలుచుకుంటే 3-4 months ఆర్ మేబీ 6 months కోసం అశోక్ లీలాండ్ 130 నుంచి 116 వరకు అక్యూములేట్ చేయమని చెప్తాను. ప్రాబ్లీ ఇన్ ద నెక్స్ట్ 6 months టు 1 year మళ్ళా ఆల్ టైమ్ హై ఏదైతే ఉందో అరౌండ్ 160 నుంచి 180 మధ్యలో అశోక్ లీలాండ్ అప్ సైడ్ వెళ్ళే పొటెన్షియల్ కనిపిస్తుంది. ఓకే, సో మీరు ఎటువంటి సలహా ఇస్తున్నారు ఇవాళ్ళ ట్రేడర్స్ కోసం? మనకి నిఫ్టీలో రీసెంట్ గా వచ్చిన లో 10,550 నుంచి ఏదైతే బౌన్స్ వచ్చిందో అది ఇంకా అప్ మూవ్ కంటిన్యూ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మనకి ఓవరాల్ ప్యాటర్న్ కనుక గమనించినట్టయితే ఒక రీసెంట్ లోస్ ఉంటాయి, 10,000 నుంచి బిగిన్ అయిన అప్ మూవ్ ఏదైతే ఉందో అది ఒక ట్రయాంగిల్ షేప్ లోకి ఎంటర్ అయింది కాబట్టి ఈ ప్యాటర్న్ లో మనం లాస్ట్ లెగ్ లో ఉన్నాం. సో ఇక్కడ నుంచి కూడా మనకి నెక్స్ట్ రెసిస్టెన్స్ అనేది 10,870-890 ఆ జోన్ మధ్యలో ఉంది. సో ఆ జోన్ వరకు టెస్ట్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సో మనం లాస్ట్ లెగ్ లో ఉన్నాం కాబట్టి ఆ జోన్ ని మనం టెస్ట్ చేసి రివర్స్ అవుతుందా లేకపోతే మధ్యలో నుంచి రివర్స్ అవుతుందా అనేది గమనించాలి. మనకు ఫ్రైడే రోజు కూడా 10,815 వరకు బౌన్స్ రావడం అక్కడ నుంచి షార్ప్ గా కరెక్ట్ అవడం చూస్తున్నాం. కాకపోతే ఈ కరెక్షన్ అనేది ఇంకా కంప్లీట్ కాలేదు కాబట్టి ఇంకా మెయిన్ సపోర్ట్స్ అనేది హోల్డ్ చేసింది. సో 10,700 జోన్ ని హోల్డ్ చేసినంత వరకు మళ్ళీ ఒకసారి 10,850 కానీ 10,870 వరకు ఒకసారి అప్ మూవ్ వచ్చి అక్కడి నుంచి రివర్స్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో ఓవరాల్ గా మేజర్ ట్రెండ్ మాత్రం డౌన్ సైడ్ లోనే ఉంది. షార్ట్ టైమ్ లో మాత్రం మనకి ఇంకా 100 points అప్ సైడ్ ఇంకా రిమైనింగ్ ఉంది కాబట్టి ఆ అప్ సైడ్ కంప్లీట్ అయ్యే వరకు కొద్దిగా వెయిట్ చేయమని చెప్తాను. లాంగ్ పొజిషన్స్ ఉంటే ఆ జోన్ బౌన్స్ వచ్చినప్పుడు అక్కడ ఒకసారి బుక్ చేసుకోవడం అనేది బెటర్ చాయిస్ అని చెప్పొచ్చు. ఒక సెక్టోరల్ విషయానికి వస్తే ఒక ఫార్మా సెక్టర్ లో లాస్ట్ అప్ మూవ్ అనేది ఇంకా రిమైనింగ్ ఉందని అనిపిస్తుంది. సో చార్ట్ పరంగా రీసెంట్ గా వచ్చిన బౌన్సెస్ ఏదైతే ఉన్నాయో సన్ ఫార్మా గానీ, ల్యూపిన్, డాక్టర్ రెడ్డిస్ ఇలాంటి స్టాక్స్ లో ఇంకా కొద్దిగా అప్ సైడ్ అనేది రిమైనింగ్ ఉందని కనిపిస్తుంది. సో షార్ట్ టైమ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో మాత్రం ఫార్మా స్టాక్స్ లో ఇంకా కొద్దిగా ట్రేడింగ్ పర్పస్ లో లాంగ్ పొజిషన్స్ తీసుకోవచ్చు. సో ఫార్మా అండ్ ఐటీ ఈ రెండు కూడా డిఫెన్సివ్ ప్లేస్ గా కొంతకాలం పాటు కొనసాగే అవకాశం ఉంది. అండ్ ఆఫ్ కోర్స్ ఎర్నింగ్స్ అండ్ ఇప్పుడు దాకా మాట్లాడుకున్నంత ఇండెక్స్ కు సంబంధించి, బట్ దీంతో సంబంధం లేదు, మనదంతా మిడ్ అండ్ స్మాల్ క్యాప్. ఆ పెయిన్ మాత్రం ఎప్పటికీ అలాగే ఇంకా కొనసాగుతోంది. మేబీ కొద్దిగా బౌన్స్ బ్యాక్స్ కనిపిస్తున్నాయి అక్కడక్కడ అడపదడప, బట్ అదర్వైజ్ బ్రాడర్ మార్కెట్స్ లో ఉన్న పెయిన్ పోవాలంటే చాలా సమయం పడుతుంది. దానికి ప్రధానమైన ఊతం ఇచ్చే అంశాలు ఎర్నింగ్స్ అండ్ మాన్సూన్ సంబంధించి ఒక నెగిటివ్ న్యూస్ మనం చూస్తున్నాం. నార్మల్ రెయిన్స్ కంటే మాన్సూన్ రెయిన్ఫాల్ ఇన్ జూలై 16% బిలో యావరేజ్ వచ్చింది. సో ఇది కూడా
మనకు అగ్రి సెక్టర్ మీద అలాగే అగ్రి రిలేటెడ్ సెక్టర్స్ మీద ప్రభావం చూపించే అంశం. సో మేబీ రాబోయే రోజుల్లో ఈ డెఫిసిట్ ఏదైతే ఉందో ఇది కనుక ఫుల్ఫిల్ అయితే ఓకే, లేకపోతే మాత్రం కొంత పెయిన్ మనకు అగ్రి రిలేటెడ్ సెక్టర్స్ లో కూడా మనకు కనిపించే అవకాశం ఉంది. సో దీన్ని కూడా కొంత మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. కాలర్స్ లైన్ లో ఉన్నారు, మొదటి కాలర్ హలో. హలో రాజు, శ్రీకాకుళం నుంచి. హలో నమస్తే. నమస్తే అండి, అడగండి రాజు. సార్ ఇప్పుడు లాంగ్ టర్మ్ కోసం హెచ్డిఐఎల్ రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ తీసుకుంటారు, ఎందుకు ఇవి ఈ రెండు స్టాక్స్ ఎలా సెలెక్ట్ చేస్తారండి? హెచ్డిఐఎల్ బుక్ వాల్యూ ఈపీఎస్ ఉంది, చాలా తక్కువ రేటు, అది ఎప్పుడైనా రిలేటెడ్ స్టాక్ కదా, బాగుంటుంది భవిష్యత్తులో గెలిచి హోమ్ ఫైనాన్స్ అంటే బుక్ వాల్యూ దగ్గర దగ్గరలో ఉంది. ఓకే ఓకే, సో మీరు బుక్ వాల్యూని ఒక అంశంగా తీసుకుంటున్నారు, కానీ హెచ్డిఐఎల్ సంబంధించి హ్యూజ్ డెట్ బర్డెన్ ఉందండి, దాన్ని కూడా మనం గమనించాలి. సో అది మీకు బుక్ వాల్యూలో అది రిఫ్లెక్ట్ కాదు కదా. సో డెట్ బర్డెన్ ఉన్న కంపెనీస్ అండ్ ప్రమోటర్స్ స్టేక్స్ ప్లెడ్జ్ ఉన్న కంపెనీస్ వీటికి ఈ కోవలోకి వస్తుంది హెచ్డిఐఎల్. అందువల్ల మీరు ఓన్లీ బుక్ వాల్యూ, ఈపీఎస్లు, పీఈలు ఇవి మాత్రమే తీసుకోకూడదు పరిగణలోకి. సో ఇతర అంశాల కారణంగా కూడా స్టాక్ బాగా తగ్గుతుంది అనమాట, దాన్ని గమనించండి. అండ్ టెక్నికల్స్ ఏం చెప్తున్నాయి? యా, హెచ్డిఎల్ డెఫినెట్లీ అవాయిడ్ చేయాల్సిన స్టాక్ అండి, ఎందుకంటే ఈ స్టాక్ ఎప్పుడైతే 2013 లోస్ బ్రీచ్ అంటే 5 ఇయర్ లోస్ బ్రీచ్ అయిన స్టాక్ ఇది 26 కింద. సో ఆల్రెడీ వీఆర్ ట్రేడింగ్ ఎట్ 19 రూపీస్. సో ప్రాబ్లీ ఇలాంటి స్టాక్స్ విడౌండ్ నో ఎక్కడ దాకా కిందకి వెళ్తే చెప్పలేము, ఎందుకంటే అన్చార్టెడ్ జోన్ లో ఉన్నాయి కాబట్టి. సో డెఫినెట్లీ ఎంట్రీకి అయితే ఐ డోంట్ థింక్ యూ షుడ్ బై, ఎందుకంటే ఒకవేళ ఉన్నా కూడా 26-28 ర్యాలీస్ లో ఎగ్జిట్ అవ్వమని నా సలహా. అండ్ ప్రాబ్లీ 44 ఏదైతే 200 డే మూవింగ్ యావరేజ్ దాని కింద ఉన్న కాలం లాంగ్ టర్మ్ వీక్నెస్ కూడా ఉండే ఛాన్స్ ఉంది. అండ్ రిలయన్స్ హోమ్ కూడా ఇట్స్ నాట్ డూయింగ్ గుడ్ అండి, ప్రాబ్లీ ఐ థింక్ అడాక్ స్టాక్స్ కూడా ఇట్ దే ఆర్ నాట్ పర్ఫార్మింగ్ ఓవరాల్ స్పేస్ మనం చూస్తే కనుక అనిల్ అంబానీ ఉన్న కంపెనీస్. సో అవాయిడ్ చేయమని చెప్తాను అది కూడా. ఇన్ కేస్ మీకు హౌసింగ్ ఫైనాన్స్ లోనే ఉండాలంటే కనుక ప్రాబ్లీ నా ఉద్దేశంలో ఐ థింక్ దివాన్ హౌసింగ్ ఈస్ ద ఫస్ట్ చాయిస్ అండి, టెక్నికల్లీ చాలా స్ట్రాంగ్ ఉన్న స్టాక్. అండ్ ప్రాబ్లీ సెకండ్ చాయిస్ వుడ్ బి హెచ్డిఎఫ్సి. సో ఈ టైంలో ఫ్రంట్ లైన్ లో ఉంటేనే ఇట్స్ అ గుడ్ ఐడియా, ఎందుకంటే మిడ్ క్యాప్స్ విడౌండ్ నో ఇంకా ఈ క్వార్టర్ రిజల్ట్స్ వచ్చినాక ఎలా బిహేవ్ చేస్తాయో. ప్రాబ్లీ రిజల్ట్స్ ఇవన్నీ వచ్చినాక ఐ థింక్ బాటమ్ అవుట్ అయింది అనిపిస్తే అప్పుడే మిడ్ క్యాప్స్ ఎంటర్ అయ్యే ప్రయత్నం చేయొచ్చు. సో మనం ఇంటర్వ్యూ అనుకుంది అదే అండి, డోంట్ జస్ట్ సీ ది ప్రైస్. ప్రైస్ అనేది మనకి ఇమీడియట్లీ ఇక్కడ ఎక్కడ నుంచి ఎక్కడికి కిందకు వచ్చాయి అన్న ఒకే ఒక కారణంతో మనం స్టాక్స్ ని పిక్ చేసుకోకూడదు. సో ఓన్లీ ఫండమెంటల్స్ బేస్డ్ గానీ, ఫండమెంటల్స్ జస్టిఫై చేస్తున్నాయి లేదా ఈ అంశాన్ని గమనించే నిర్ణయం తీసుకోండి. డోంట్ జస్ట్ గో బై ది ప్రైస్ అండి. చిన్న విరామం తర్వాత ఇన్వెస్టర్స్ నుంచి మెయిల్స్ కాల్స్ కొనసాగిద్దాం. న్యూస్ ఇన్ హెయిర్ ఆయిల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి తిరిగి స్వాగతం. కాలర్స్ లైన్ లో ఉన్నారు, తర్వాత కాలర్ హైదరాబాద్ నుంచి ప్రసాద్. హలో సార్, గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అండి. సార్ నేను ఓరియంట్ గ్రీన్ ఒకటి తీసుకున్నాను సార్, 13 రూపీస్ దగ్గర. సో ఇక్కడ అది ఫ్యామ్ రోజు తగ్గుకుంటూ వస్తుంది సార్, అదొకటి. ఇంకోటి ఏంటంటే జీవీకే పవర్ కూడా తీసుకున్నాను, అది 15 రూపీస్ దగ్గర, అది కూడా తగ్గుకుంటూ వస్తుంది సార్. ఈ రెండింటి కొద్దిగా దాని గురించి చెప్తారా సార్? రెండు కూడా అంత పింక్ ఆఫ్ ది హెల్త్ మెయింటైన్ చేస్తున్న కంపెనీస్ కావండి. సో మేబీ జీవీకే పవర్ ఇవాళ ఒక న్యూస్ వస్తుంది మనకి, వాళ్ళ నవీ ముంబై ఎయిర్పోర్ట్ సంబంధించి ఫైనాన్షియల్ క్లోజర్ పూర్తయింది అన్న ఒక వార్త వచ్చింది. మేబీ దాని ఫలితంగా కొంత ఏమైనా గ్రీన్ ఎఫెక్ట్ ఉండొచ్చేమో, బట్ దిస్ ఇదంతా కూడా 1 or 2 డేస్ స్టోరీనే. తర్వాత మళ్ళీ షరామామూలి రిజల్ట్స్, ఫండమెంటల్స్ ఇవన్నీ పిక్చర్లోకి వస్తాయి. ఏమైనా పెరిగే ఛాన్స్ ఉన్నాయి జీవీకే పవర్, ఓరియంట్ గ్రీన్? రెండు కూడా బేసికలీ డౌన్ ట్రెండ్ లో ఉన్న స్టాక్స్ అండి. మన జీవీకే పవర్ చూస్తే కనుక ఆల్మోస్ట్ 28 రూపీస్ నుంచి క్లోజ్ టు 9 రూపీస్ దాకా రావటం చేసాం. సో ప్రాబ్లీ ట్రేడింగ్ బౌన్సెస్ తప్ప ఐ డోంట్ థింక్ ఇట్లాంటి స్టాక్స్ వి షుడ్ గో ఫర్ ఇన్వెస్ట్మెంట్, ఎందుకంటే ఈ స్టాక్ ఆల్రెడీ మనకి 2007 నుంచి డౌన్ ట్రెండ్ లో ఉన్న స్టాక్. సో 90 రూపీస్ ఉన్న స్టాక్ ఒక స్టేజ్ లో ఆల్రెడీ 10 దాకా వచ్చి ఇట్స్ ఓన్లీ బౌన్సింగ్ బిట్వీన్ మేబీ 8 రూపీస్ అండ్ 20 రూపీస్ అని చెప్పొచ్చు. సో డెఫినెట్లీ అవాయిడ్ చేయాలి జీవీకే పవర్. అండ్ ఈవెన్ ఓరియంట్ గ్రీన్ పవర్ కూడా, ఈ స్టాక్ కూడా కంటిన్యూస్ డౌన్ ట్రెండ్ లో ఉన్న స్టాక్ అండి. మంత్ ఆన్ మంత్ మనం చార్ట్ చూస్తే 2010 లో లిస్ట్ అయిన స్టాక్ 47 లో. సో ఆల్ టైమ్ లో దగ్గర రావటం చేస్తున్నాం.
2012 లో 8 రూపీస్ విజిట్ చేయడం జరిగింది. ఇప్పుడు అరౌండ్ 6.70 రూపీస్ ట్రేడ్ అవుతుంది. సో ఈ స్టాక్ కూడా ఓన్లీ ఫర్ ట్రేడింగ్ బౌన్సెస్ తప్ప ఈ షుడెంట్ అటెంప్ట్. నా ఉద్దేశంలో ఒకవేళ మీరు కొనకుండా కొనలేదు స్టాక్స్ అంటే కనుక రెండు కూడా అవాయిడ్ చేయమని చెప్తాను. సో ఈ వీటిలో ఏంటంటే మీరు ఎప్పుడైనా ర్యాలీస్ వచ్చినప్పుడు ఈ స్టాక్స్ నుంచి బయటపడుకోండి, తర్వాత కొంచెం బెటర్ స్టాక్స్లో కనుక ఎంటర్ అయితే మీకు ఇందులో ఏవైతే లాసెస్ వచ్చాయో వాటిని మీరు కాంపెన్సేట్ చేసుకునే అవకాశం కనిపిస్తుంది. సో కొన్ని ఈమెయిల్స్ కూడా మనకు అందాయి. ఈమెయిల్స్లో చోడా ఫైనాన్స్ జూలై ఫ్యూచర్స్ గురించి అడుగుతున్నారు. 16.10 తీసుకున్నారట నరేంద్ర కుమార్, బాగా లాస్లో ఉన్నారు, లెవెల్స్ చెప్పమంటున్నారు చోడమండలం ఫైనాన్స్. లాస్ట్ 3 మంత్స్ నుంచి ఒక కన్సల్టేషన్ లో ఉన్న స్టాక్ అండి. ప్రాబ్లీ 3 మంత్స్ లో కూడా బ్రీచ్ అవటం చూసాం. సో ఐ థింక్ మీరు హైయెస్ట్ ప్రైస్ లో ఉన్నారు, ఆల్మోస్ట్ టాప్ ఆఫ్ ద హిల్. దీని హై 1758 అయినప్పటికీ ఇట్స్ ఓన్లీ ఎ బ్లిప్ అని చెప్పొచ్చు. ప్రాబ్లీ 1650 రేంజ్ దగ్గర చాలా రోజులు ట్రేడ్ అవుతాం చూసాం ఈ స్టాక్. సో ఆల్మోస్ట్ 1650 to 1485 పడింది. మీరు ఫ్యూచర్స్ లో కొన్నా అన్నారు, ప్రాబ్లీ మీరు ఎనీ టైమ్ ఫ్యూచర్స్ లో కొన్నప్పుడు మీ స్టాప్ లాస్ అనేది కంపల్సరీ పెట్టుకుని ఉండాల్సింది, మేబీ 50-60 రూపీస్. బట్ అగైన్ మీరు ఆల్మోస్ట్ 100 రూపీస్ 150 రూపీస్ డౌన్ లో ఉంది కాబట్టి, అండ్ 3 మంత్స్ మీరు రోల్ ఓవర్ చేస్తాను అంటే కనుక ప్రాబ్లీ యూ క్యాన్ హోల్డ్ అండి. అదర్వైజ్ ఐ థింక్ యూ షుడ్ ప్రాబ్లీ పుల్ బ్యాక్ లో ఎగ్జిట్ అవ్వమని చెప్తాను. నా ఉద్దేశంలో 1544 నుంచి 1560 మధ్యలో ఒక కీ రెసిస్టెన్స్ జోన్ గా మనం చెప్పుకోవచ్చు. ఆ రేంజ్ వస్తే కనుక ట్రేడింగ్ పొజిషన్ అయితే ఎగ్జిట్ అవ్వాలి. మేబీ పొజిషన్ 3 to 6 మంత్స్ మీరు హోల్డ్ చేస్తా అంటే ప్రాబ్లీ మీ ప్రైస్ రావచ్చు. తర్వాత కాలర్ హరిబాబు లైన్ ఉన్నారు. హలో కావేరీ సీడ్స్ 1 ఇయర్ ఉద్దేశంతో తీసుకుందాం అనుకుంటారు అంతే కదా? అవంతి అవంతి సార్, అవంతి తగ్గింది తీసుకోవచ్చా? అవంతి, ఓకే. సో కావేరీ సీడ్స్ సీమ్ టు బి టర్న్ అరౌండ్ స్టోరీ. సో అంతకుముందు కంపారిటివ్ గా చూస్తే మనకు ఈ ఏడాది నుంచి ఈ కంపెనీ బెటర్ పెర్ఫార్మెన్స్ కనపరుస్తుంది అనే ఒక అంశాన్ని మేనేజ్మెంట్ కామెంటరీ చెప్తోంది. సో ఆ ఉద్దేశంతో యూ కెన్ టేక్ సమ్ పొజిషన్ ఇన్ కావేరీ సీడ్స్ అండ్ రిజల్ట్స్ వరకు వెయిట్ చేద్దాం అనుకుంటే కూడా ఇట్స్ వెల్కమ్. బట్ బైబ్యాక్ కూడా ఉందండి, 675 రూపీస్ లో దే హావ్ అనౌన్స్డ్ ఎ బైబ్యాక్. సో కావేరీ సీడ్స్ ని మీరు కొద్ది కొద్దిగా బై చేయడం స్టార్ట్ చేయండి, మేబీ కరెక్షన్స్ లో యూ కెన్ యాడ్ మోర్. అండ్ అవంతి ఫీడ్స్ కావేరీ మీరు చెప్పినట్టు ప్రాబ్లీ ఇట్ హాస్ గివెన్ ఏ బాటమ్ అవుట్ అయితే అయినట్టు అనిపిస్తుంది. చార్ట్స్ పరంగా కూడా 431 ఏదైతే మనం ఫిబ్రవరి స్లో చూసామో దట్ షుడ్ బి ద బాటమ్. కరెంట్లీ 557 ఉంది. సో డెఫినెట్ గా ఐ థింక్ నెక్స్ట్ 1 ఇయర్ 1.5 ఇయర్ లో ఇట్ కెన్ రీవిజిట్ 708 ఏదైతే 2017 హై ఉందో ప్రాబ్లీ అక్కడ దాకా విజిట్ చేసే ఛాన్స్ ఎక్కువ ఉంది. బట్ ఓన్లీ థింగ్ ఇప్పుడే మీరు అన్నట్టు 3 to 4 ప్రైస్ పాయింట్స్ చూస్ చేసుకోవాలండి. మేబీ 10 to 15% డౌన్ సైడ్ ఫ్రమ్ ఇయర్. ఇది హై బీటా స్టాక్. సో 1 bad day ప్రాబ్లీ 10% కూడా పడే స్టాక్ ఇది. సో 2 to 3 ప్రైస్ పాయింట్స్ 10 to 15% కింద మీరు తీసుకోమని చెప్తాను. డెఫినెట్లీ ఇట్స్ లుకింగ్ వెరీ గుడ్. అండ్ అవంతి స్టేజ్ లో అవాయిడ్ చేయమని చెప్తాను, ఎందుకంటే లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ గా ఒక క్లియర్ బ్రేక్ డౌన్ రావటం చేసాం స్టాక్ లో. సో ప్రాబ్లీ ఐ థింక్ 7 to 8 మంత్స్ లో దగ్గర ట్రేడ్ అవుతుంది స్టాక్. సో ఎప్పుడైతే ఇది 580 కట్ అయిందో ప్రాబ్లీ నెక్స్ట్ మీనింగ్ఫుల్ సపోర్ట్ అనేది మనకి అరౌండ్ 380-390 దగ్గర ఉంది, విచ్ ఇస్ అబౌట్ 100 రూపీస్ ఫ్రమ్ హియర్. సో మీరు షార్ట్ టర్మ్ టు మీడియం టర్మ్ అయితే కంప్లీట్లీ అవాయిడ్ చేయమని చెప్తాను. లాంగ్ టర్మ్ అయితే కనుక ప్రాబ్లీ అరౌండ్ 380-390 దగ్గర మేబీ కొంత క్వాంటిటీ అటెంప్ట్ చేయొచ్చు. గొట్టిపాటి సహజ మెయిల్ పంపించారు. 22 సంవత్సరాల వయసు, ఇమేజ్నే ఉద్యోగంలో జాయిన్ అయ్యారు, ఎల్ఐసి యూలిప్ ప్లాన్ లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు, మంచి నిర్ణయమైనా. ఆర్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్సూరెన్స్ ని సెపరేట్ గా తీసుకోవడం మంచిదా? సో మీకు కొద్దిగా అవగాహన ఉంది యూలిప్స్ అంటే ఏంటి లేదా మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, 22 సంవత్సరాలకే అవగాహన ఉంది కాబట్టి యువర్ ఆన్ ది రైట్ ట్రాక్ అండి. స్టార్ట్ ఇన్వెస్టింగ్ అండ్ యూలిప్స్ ఇంతకుముందుకి ఇప్పటికీ మనం వ్యూ మార్చుకున్నాం. సో యూలిప్స్ అంతకుముందు 80% వద్దు అని కరాఖండిగా చెప్పేవాళ్ళం ఒక సంవత్సరం ఏడాది క్రితం వరకు కూడా. బట్ ఈ లాస్ట్ 1 ఇయర్లో చాలా చేంజెస్ వచ్చాయి. యూలిప్ స్కీమ్స్ ఆర్ పెర్ఫార్మింగ్ బెటర్ నౌ అండ్ వాటికి ఇప్పుడు ఒక యాడెడ్ అడ్వాంటేజ్ ఏంటంటే ఈ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ పరిధిలోకి యూలిప్స్ రావు. సో అది కూడా ఒక వన్ ఆఫ్ ది బెనిఫిట్స్ ఫర్ యూలిప్స్. కాకపోతే అలా అని చెప్పేసి అన్ని యూలిప్స్ బాగా పెర్ఫామ్ చేస్తున్నాయని కాదు. సో మీరు ఇన్వెస్ట్ చేయబోతున్న యూలిప్ ఏదైతే ఉందో దాని పెర్ఫార్మెన్స్ ఒక్కసారి మీరు అనలైజ్ చేసుకోండి. ఈ స్కీమ్ లాస్ట్ 1 to 2 ఇయర్స్ ఎటువంటి రిటర్న్స్ ఇచ్చింది, వాళ్ళు ఎటువంటి ఎక్స్పెన్సెస్ స్కీమ్ చూపిస్తోంది, ఇవన్నీ కూడా మీరు ఆ ఏజెంట్ ఎవరు ఉంటారు కదా మీకు తెలిసిన వాళ్ళు, వాళ్ళని అడిగి లేదా ఆన్లైన్లో కూడా
అన్ని డీటెయిల్స్ అందుబాటులో ఉంటాయి. అవన్నీ చూసి చదివి ఎనలైజ్ చేసిన తర్వాత స్కీమ్ పేరుతో ఒకసారి మళ్ళీ మెయిల్ పంపించండి, అప్పుడు మళ్ళీ మీకు సలహా ఇచ్చే ప్రయత్నం చేస్తాం. అదర్వైజ్ యంగ్ ఏజ్ లో ఉన్నారు అండ్ డెఫినెట్లీ గో ఫర్ ఈలిప్ ఆర్ వాట్ ఎవర్ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్ అగ్రెసివ్లీ. సందీప్ లైన్ లో ఉన్నారు, తర్వాత కాల. హలో, హలో, అడగండి సందీప్. హలో సార్, గుడ్ మార్నింగ్. మార్నింగ్ అండి. మార్సన్స్ ఫార్మా లిమిటెడ్ ఎలా ఉందండి స్టాక్? మార్సన్స్ ఫార్మా కొన్నారా ఆల్రెడీ? ఆల్రెడీ తీసుకున్నానండి. ఏ రేట్లో? 2-3 మంత్స్ అవుతుంది. ఇనిషియల్ తీసుకున్నారు, ఏ రేట్లో కొన్నారు? ఇనిషియల్ గా 38 కి తీసుకున్నాను, మళ్ళీ కొంచెం డౌన్ ఫాల్ అయిన తర్వాత 35 కి కొన్ని షేర్స్ తీసుకున్నాను. ఆల్మోస్ట్ ఒక 40-50,000 వరకు ఇన్వెస్ట్ చేసినాను దాంట్లో. మరి అది ఎప్పుడు చూసినా డౌన్ ఫాల్ గానే ఉంది లాస్ట్ 3 మంత్స్ నుండి. అంతే కదా, షుడ్ ఐ కీప్ ఇట్ ఆర్ సెల్ ఇట్? మీరు ప్రైస్ పడింది కదా అని చెప్పేసి కొనేస్తున్నారు అందరు కూడా. అందరు చేస్తున్న మిస్టేక్ మీరు చేశారు. 50 నుంచి తగ్గింది 35, 38, 35, మళ్ళీ 10% తగ్గని మళ్ళీ కొంటున్నారు. విచ్ రాంగ్ స్ట్రాటజీ అండి, అలా కొనకూడదు ఎప్పుడు. వెదర్ వీఆర్ ఇన్వెస్టింగ్ ఇన్ ది రైట్ కంపెనీ ఆర్ నాట్ అనేది ఫస్ట్ తెలుసుకోవాలి. ఫండమెంటల్స్ ఏం అబ్జర్వ్ చేశారు మీరు? ఓన్లీ ప్రైసే చూస్తున్నారు. స్టాక్ లో ప్రాబ్లమ్ మనం చార్ట్ ప్యాటర్న్ మనం చూస్తే గానీ మంత్ ఆన్ మంత్ ఇది 2012 లో 3-4 రూపీస్ ఉన్న స్టాక్ అండి. సో 3-4 రూపీస్ ఉన్నది, 2015 వచ్చేసరికి 100 రూపీస్ అయ్యి అక్కడ టాప్అవుట్ అయిపోయింది స్టాక్ ఆల్రెడీ. సో మోస్ట్ ఆఫ్ ద డిస్ఇన్వెస్ట్మెంట్ ఆర్ వాట్ ఎవర్ యూ కాల్ బేసికలీ డిస్ట్రిబ్యూషన్ అయిపోయిందని చెప్పొచ్చు స్టాక్ లో. సో నా ఉద్దేశంలో యూ క్యాంట్ మేక్ మనీ అండి ఇలాంటి స్టాక్స్ లో. సో 33.50 అనేది ప్రాబ్లీ 2016 లో ఎప్పుడైతే అది బ్రీచ్ అయిందో ఇంకా ఫర్దర్ లోస్ వెళ్లే ఛాన్స్ ఉంటుంది. సో మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఫార్మా ట్యాగ్ ఉన్నా కూడా ఫార్మా స్పేస్ ఫ్రంట్ లైన్ అంతా అవుట్ పర్ఫార్మ్ చేస్తుంటే స్టిల్ అండర్ పర్ఫార్మ్ చేస్తుంది స్టాక్. సో నా సజెషన్ అయితే డెఫినెట్లీ ఇఫ్ యూర్ లక్కీ 35-37 దాకా పుల్ బ్యాక్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, విచ్ ఇస్ 200-డే మూవింగ్ యావరేజ్, అక్కడ ఎగ్జిట్ అవ్వమని చెప్తాను. అండ్ ఉన్న పొజిషన్ కూడా ఐ థింక్ ప్రాబ్లీ స్టాక్ 18 రూపీస్ కట్ అయింది అంటే కనుక ప్రాబ్లీ ఇట్ క్యాన్ రీవిజిట్ అబౌట్ 10 రూపీస్ అని నా ఉద్దేశం. సో నాట్ టు స్కేర్ యూ బట్ ఐ థింక్ చార్ట్స్ లో అలానే కనిపిస్తుంది. ప్రాబ్లీ 18 రూపీస్ కింద స్టాప్ లాస్ కూడా మీరు కంపల్సరీగా పెట్టుకోమని నా సజెషన్. సో ఇందాక మన సూర్యదేవ్ గారు బ్రేక్ టైమ్ లో అంటున్నారు ఇన్వెస్టర్స్ కన్ఫ్యూజ్ అయిపోతున్నారండి. సో ఇది కన్ఫ్యూజన్ కాదు, ప్రైస్ చూసి మీరు ఆశపడుతున్నారు మీకు ఇక్కడ నుంచి పెరగకపోతుందా అని, విచ్ ఈస్ ఎ రాంగ్ స్ట్రాటజీ ఇన్ స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్స్. డోంట్ జస్ట్ లుక్ ఎట్ ది ప్రైస్ అండి, వాల్యూ ఉందా లేదా అది చూడాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం. తర్వాత విజయవాడ నుంచి కేవి రావు. నమస్తే సార్. నమస్తే అండి. నవీన్ ఫ్లోరిన్ సార్, నవీన్ ఫ్లోరిన్ 736 లో 50 షేర్స్ కొన్నాను సార్. ఓకే. తర్వాత డిష్ టీవీ 1000 షేర్స్ సార్, 78.4 లో కొన్నాను సార్. రిజల్ట్స్ ఉన్నాయి డిష్ టీవీ. సో రిజల్ట్స్ ఎలా వస్తాయనేది కొంచెం మార్కెట్ అయితే పాజిటివ్ అంచనాలతో ఉంది, బట్ ఎలా వస్తాయనేది చూడాలి. అండ్ ఇట్ ఈస్ ది ఫస్ట్ ఎర్నింగ్స్ ఈ సీజన్ లో మనకు సంబంధి కనిపిస్తుంది పెద్ద కంపెనీల్లో. సో నవీన్ ఫ్లోరిన్ అండ్ డిష్ టీవీ ఏం చేయాలి? డిష్ టీవీ విషయానికి వస్తే మనకి 73-74 ఆ జోన్ లో స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అయితే ఫేస్ చేస్తుంది. సో ఆ జోన్ అరౌండ్ లోనే ట్రేడ్ అవుతూ వస్తుంది. సో ఓవరాల్ గా అయితే చెప్పాలంటే ఇది సైడ్ వేస్ మొమెంటం లో ఉంది. సో ఈ రోజు కనుక రిజల్ట్స్ పాజిటివ్ గా ఉంటే కనుక ఇది రెసిస్టెన్స్ క్రాస్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. సో అప్ సైడ్ మాత్రం 75 అనేది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ గా కనిపిస్తుంది. సో దానిపైన స్ట్రాంగ్ గా క్లోజ్ అయితేనే నెక్స్ట్ అప్ మూవ్ అనేది బిగిన్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో ఓవరాల్ గా ఇది సైడ్ వేస్ మూమెంటమే కంటిన్యూ అయ్యే అవకాశాలు అయితే టెక్నికల్ గా కనిపిస్తున్నాయి. సో ఒక్కసారి 75 పైన క్లోజ్ అయ్యే వరకు కొద్దిగా వెయిట్ చేయమని చెప్తాను. దానిపైన క్లోజ్ అయితే మాత్రం ఒక భయంకి దిగచ్చు. సో అక్కడ నుంచి మళ్ళీ 80-90 వరకు ఒక బౌన్స్ వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. నవీన్ ఫ్లోరిన్ కూడా ప్రాబ్లమ్ ఐ థింక్ ఈ స్టాక్ సమ్వేర్ ఇట్ టాప్ అవుట్ అనిపిస్తుంది అండి. 2016 లో అబౌట్ 300 రూపీస్ ఉన్న స్టాక్ ఆల్మోస్ట్ 880 దగ్గర టాప్ అవుట్ అవుతుంది చూసాం. ఓకే, మీరు కొన్న ప్రైస్ అరౌండ్ 700 అట్లా కొన్నారు, 630 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. సో ప్రాబ్లీ ఇఫ్ ఇట్ ఈస్ వెరీ లాంగ్ టర్మ్ హోల్డ్ చేయమని సజెస్ట్ చేస్తానండి. అదర్వైజ్ ప్రాబ్లీ ట్రేడింగ్ బౌండ్స్ వస్తే ఎగ్జిట్ అయ్యే కైండ్ ఆఫ్ స్టాక్ ఇది. సో నా ఉద్దేశంలో 713 ఇస్ వెరీ కీ రెసిస్టెన్స్, అంటే ఇక్కడ నుంచి క్లోజ్ టు 60-65 రూపీస్, అంటే 10% పెరిగితే ఒకసారి ఎగ్జిట్ అవ్వమని చెప్తాను. తర్వాత కాలర్ హైదరాబాద్ నుంచి సుభాష్. హలో, అడగండి సుభాష్. నేను గోల్డ్ కొనాలని అనుకుంటున్నాను సార్, బంగారము ఇప్పుడు కొనవచ్చా? గోల్డ్ కొనాలి అంటే ఎందుకోసం అండి, ఏంటి పర్పస్?
ఏంటి గోల్డ్ కొనాలని అనుకుంటున్నాను సార్, ఇప్పుడు కొనాలి సార్. అవునండి, ఏంటి మీకు ఇంట్లో ఏమైనా ఫంక్షన్ లాంటివి ఉన్నాయా లేకపోతే ఇన్వెస్ట్మెంట్ కోసం? ఫంక్షన్ ఇన్వెస్టిగేషన్ పెట్టాలి. 300 గ్రాములు కొందాం అనుకుంటున్నారు. ఓకే, 2-3 ప్రధాన అంశాలు దీని మీద పనిచేస్తుంటాయండి. ఒకటి మన ఇండియా ఫ్యాక్టర్స్ కొద్దిగానే పనిచేస్తాయి, బట్ గ్లోబల్ ప్రైస్ ఎలా ఉంది? అరౌండ్ $1,256 ఉంది ప్రస్తుతం మనకు గ్లోబల్లీ ఔన్స్ బంగారం. సో ఆ మధ్య 1,300 దాకా వెళ్ళి మళ్ళీ కొద్దిగా వెనక్కి వచ్చింది. సో ఈ 1,250-1,300 మధ్యలోనే, డాలర్ల మధ్యలోనే ట్రేడ్ అవుతుంది. అలాగే డాలర్తో రూపాయి మార్కం విలువ ఏ విధంగా ఉంది, ఈ రెండు అంశాలు నిర్ధారిస్తాయన్నమాట. గోల్డ్ ప్రైస్ని డిసైడ్ చేసే ఫ్యాక్టర్స్ ఇవి రెండునే. సో మనం ఇక్కడ 32,000 ఉంది, 33,000 ఉందని మనం అనుకునే దానికి ప్రధాన వెనక ఉన్న కారణాలు ఇవన్నమాట. సో కొద్దిగా తీసుకోండి, మీరు ఒక సగం ఇప్పుడు మనకి 1,250 కంటే కిందకు వచ్చే అవకాశాలు అయితే కనపట్లేదు. అలాగే ఒకవేళ డాలర్తో రూపాయి కనుక 70 వైపు వెళ్ళింది అనుకోండి, అప్పుడు కూడా గోల్డ్ ప్రైస్ పెరుగుతుంది. కాబట్టి ఈ రేట్స్ కూడా గమనిస్తూ ఉండండి. మేబీ ఒక 50% తీసుకోండి. ఇప్పుడు 150 గ్రాములు, మీరు 300 గ్రామ్స్ అన్నారు కదా, మిగతా 150ని తగ్గితే కొనండి వెంటనే, పెరిగినప్పుడు కొనాల్సిందే కదా. సో ఏమైనా మీకు గోల్డ్ ట్రాక్ చేస్తుంటారు, సో ఎటువంటి ప్రైస్ లెవెల్స్ చెప్తారు ఇక్కడ మన మార్కెట్ సెన్సెక్స్ సంబంధించి? కామెక్స్ విషయంగా చెప్పాలంటే $1,250 అనేది స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ అని చెప్పొచ్చు. ఇక్కడ నుంచి మళ్ళీ ఒకసారి $1,300 వరకు వెళ్లే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సో లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం మంచి అప్ మూవ్ అయితే బిగిన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరు లాంగ్ టర్మ్ పర్పస్ లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే గోల్డ్ లో చేసుకోవచ్చు అండి. కొద్దిగా స్టాప్ లాస్ అనేది పెట్టుకోండి, దాని తర్వాత హోల్డ్ చేయండి. సో ఒక 1 ఇయర్ 1.5 ఇయర్ పాయింట్ ఆఫ్ టైమ్ లో మాత్రం మంచి అప్ మూవ్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో బండగుర్తండి, మనం ఇవన్నీ ఫాలో కాలేమని అనుకుంటే ప్రపంచం అంతా తలహీనలు అయిపోతుంది అనుకుంటుంది, అతలాభూతం అయిపోతుంది. నార్త్ కొరియా మీద యుద్ధం అంటారు, యుఎస్ కి నార్త్ కొరియాకి, లేకపోతే చైనాతో ట్రేడ్ వార్ అంటారు. ఇలాంటి విపరీత పరిణామాలు జరిగినప్పుడల్లా గోల్డ్ ప్రైస్ పెరుగుతూ ఉంటుంది. లేదు అంతా కూల్గా ఉంది, ప్రశాంతంగా ఉంది అంటున్నప్పుడు, అన్ని సర్దుమణిగా అంటున్నప్పుడు గోల్డ్ ప్రైస్ తగ్గుతూ ఉంటుంది. సో ఈ అంశాల ఆధారంగా మీరు ప్రైస్ పెరుగుతుందా తగ్గుతుందా అనే అంశాన్ని నిర్ణయించుకోవచ్చు ఎవరికి వాళ్లే. చిన్న విరామం తర్వాత మళ్ళీ మెయిల్స్ కాల్స్ కొనసాగుతాం. న్యూస్ అండ్ హెయిర్ ఆయిల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ లో తిరిగి స్వాగతం. 10,806 కనిపిస్తుంది మనకు స్క్రీన్ మీద ప్రీ ఓపెనింగ్ నిఫ్టీ లెవెల్. 10,816 కూడా కనిపిస్తుంది. సో రూపాయి 68.57 ఇక్కడ ప్రారంభమైంది. కాబట్టి రూపీ కొద్ది కొద్దిగా, ఎందుకంటే డాలర్ ఇండెక్స్ అంతర్జాతీయంగా బలహీనపడింది. సో ఇతర కరెన్సీలతో పాటు రూపాయి కూడా కొద్దిగా కోలుకునే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి డాలర్ అంటే ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ కంపెనీస్ షేర్స్ ఇవాళ కొద్దిగా మనం వాచ్ చేయాల్సిన అవసరం కనిపిస్తుంది. అండ్ తర్వాత కాలర్ లైన్ ఉన్నారు, కృష్ణమూర్తి విశాఖపట్నం నుంచి. హలో, అదేండి కృష్ణమూర్తి. అదేండి రిలయన్స్ క్యాపిటల్ సిఎంపీలో కొనుక్కోవచ్చా? సిఎంపీలో ఎంత కాలం హోల్డ్ చేద్దాం అనుకుంటున్నారు? ట్రేడింగ్ కోసమా? ట్రేడింగ్ కోసం కొనొచ్చా ఇప్పుడు ఉన్న ప్రైస్? ఐ డోంట్ థింక్ అండి, ప్రాబ్లమ్ మీరు వెరీ స్విఫ్ట్ ట్రేడర్ అయితే కనుక అటెంప్ట్ చేయాలి. అదర్వైజ్ అడాక్ స్టాక్స్ మొత్తం ఇందాకే మనం అనుకున్నట్టు టోటలీ వీక్ గా ట్రేడ్ అవుతున్న స్టాక్ ఇది. అండ్ ఎస్పెషలీ స్టాక్ 363 కింద ఆల్రెడీ 1-2 times క్లోజ్ అవటం చూసాం. సో ఇలాంటి బ్రేక్ డౌన్స్ వచ్చినప్పుడు ఇంకా ఫర్దర్ గా డౌన్ సైడ్ వెళ్లే ఛాన్స్ ఉంది. బట్ అగైన్ పెరగటం కూడా అంతే స్పీడ్ గా పెరుగుతుంది కాబట్టి స్ట్రిక్ట్ స్టాప్ లాస్ తోటి ఎస్ అని చెప్తాను. అదర్వైజ్ యూ షుడెంట్ బై ఈ స్టాక్ ని. అది కూడా ఏంటంటే కౌంటర్ ట్రెండ్ ప్లే చేస్తున్నాం మనం దీనిలో. సో 370 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది, 363 కింద స్ట్రిక్ట్ స్టాప్ లాస్ అనేది మీరు పెట్టుకోవాలి, విచ్ ఇస్ 7 rupees ఫ్రమ్ హియర్. అండ్ అదేవిధంగా రివార్డ్ ఏదైతే ఉందో 14 rupees పైన అంటే 384 దగ్గర మీరు ప్రాఫిట్ బుక్ చేసుకున్నట్టు యూ కెన్ ట్రేడ్. బట్ డెఫినెట్లీ విత్ స్టాప్ లాస్ ఓన్లీ మిమ్మల్ని కొనమని చెప్తాను, అదర్వైజ్ అవాయిడ్ చేసినా కూడా ఇట్స్ ఓకే. సో ఇందాక కావేరీ సీడ్స్ గురించి మిత్రులు ఎవరో ఒక ప్రశ్న అడిగారు, కొనుక్కోవచ్చా లేదా అనేది. సో కావేరీకి సంబంధించి సరే కంపెనీ స్పెసిఫిక్ ఇష్యూస్ పక్కన పెడితే రెండు ప్రధానమైన అంశాలు మ్యాక్రో ఇష్యూస్ కూడా ప్లే చేస్తాయి. ఒకటి ఎంఎస్పీ అంటే మినిమం సపోర్ట్ ప్రైస్ లాస్ట్ వీక్ గవర్నమెంట్ ప్రకటించింది. దాదాపు అన్ని క్రాప్స్ కి కూడా, ప్యాడీ కావచ్చు, కాటన్ కావచ్చు, మేజ్ కావచ్చు, వీటన్నిటికీ కూడా మినిమం సపోర్ట్ ప్రైస్ ని చక్కగా 15-20% పెంచారు
దాని ప్రభావం కొంత కావేరీ సీడ్స్ లాంటి కంపెనీస్ మీద ఉంటుంది. ఎందుకంటే వీళ్ళకి ఎంఎస్పీ పెరగడం అనేది పాజిటివ్ డెవలప్మెంట్. అలాగే మరొక ప్రధానమైన అంశం జూన్ వర్షపాతానికి సంబంధించి మనకోసం నెగిటివ్ రిపోర్ట్, ఇది ప్రతికూలంగా ఉంటుంది. సో ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ కావేరీ సీడ్స్ ప్రైస్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందనేది ఇంట్రెస్టింగ్ థింగ్ టు వాచ్. తర్వాత ఈ మెయిల్ తీసుకున్నారు, రూపావాణి మెయిల్ పంపించారు. పిటీ లామినేషన్స్ తీసుకున్నారు 70 రూపాయల్లో, అలాగే ఆన్వర్డ్ టెక్నాలజీ 80 రూపాయలు కొన్నారు. ఈ రెండు హోల్డ్ చేయొచ్చా? యా, పిత్తే మీ కాస్ట్ ప్రైస్ ఇస్ ఓకే అండి, 70 రూపీస్ లో కొన్నారు. కరెంట్లీ అరౌండ్ 80 ఉంది, ఇది ఆల్మోస్ట్ 118-120 దాకా అప్ సైడ్ వెళ్ళి ఒక కరెక్షన్ మోడ్ లో ఉంది. సో మీ ఎంట్రీ పాయింట్ ఇస్ గుడ్, యూ కెన్ హోల్డ్ ఆన్ అండి. 80 రూపీస్ కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. మేబీ ఐ థింక్ 95-96 దాని స్వింగ్ హై, అక్కడికి వస్తే కనుక ఒకసారి అట్లీస్ట్ 50% ప్రాఫిట్ బుక్ చేయొచ్చు. ఎందుకంటే ఈ స్టాక్ బిట్వీన్ 72 and 100 మధ్యలో లో ట్రేడ్ అవుతుంది చూస్తున్నాం లాస్ట్ 3-4 మంత్స్ లో. అదర్వైజ్ యూ కెన్ హోల్డ్ కంఫర్టబులీ. అండ్ ఆన్వర్డ్ టెక్నాలజీస్ టోటలీ డౌన్ ట్రెండ్ లో ఉన్న స్టాక్ అండి, 70 రూపీస్ కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. అండ్ లాస్ట్ 7-8 మంత్స్ గా దీని ట్రేడింగ్ ప్యాటర్న్ చూస్తే కనుక ఆల్మోస్ట్ 169 నుంచి క్లోజ్ టు 69 దాకా రావటం చేశాం. సో ఈ స్టాక్ కి కూడా వెరీ స్ట్రాంగ్ సపోర్ట్ అనేది 63 దగ్గర ఉంది, 69 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. ఇన్ కేసు 63 కట్ అయింది అంటే ఫర్దర్ డౌన్ సైడ్ వెళ్లే ఛాన్స్ ఉంది. ఉన్న పొజిషన్ మీరు ఉంచండి, మేబీ 63 కింద స్టాప్ లాస్ పెట్టుకుంటే ఇట్స్ ఎ గుడ్ ఐడియా. అండ్ 75 దాటింది అంటే కనుక ప్రాబ్లీ అప్ టు 90 దాకా అప్ సైడ్ పొటెన్షియల్ ఉంది. సో అక్కడ డెఫినెట్ గా ఎగ్జిట్ అవ్వమని నా సజెషన్. తర్వాత కాలర్ లైన్ ఉన్నారు, నెల్లూరు నుంచి రాము. గుడ్ మార్నింగ్ అండి. మార్నింగ్ అండి. ఈ సుజరాన్ ఎనర్జీ ఏ రేట్లు బై చేసుకోవచ్చు కొనాలనుకుంటే? ఎందుకు కొనాలనుకుంటున్నారు అంటే 19 రూపీస్ రికమెండేషన్ ఇచ్చారు కొనుక్కోవచ్చు అని. 19 రూపీస్ ఉన్నప్పుడు ఇప్పుడు ప్రైస్ ఎంత ఉంది? 7 రూపాయలు ఉంది. ఎందుకు తగ్గిందని చూసుకోవాలి కదా. సో రికమెండ్ చేసినప్పటి ప్రైస్ కండిషన్స్ ఇప్పటికీ వర్కౌట్ అవుతున్నాయి లేదా, ఆ కండిషన్స్ లో ఏమైనా మార్పు వచ్చిందా అది గమనించాలండి. ప్రైస్ ఒక్కటి చూడదండి, అది మనం పదే పదే అభ్యర్థిస్తున్నాం, వేడుకుంటున్నాం మన మహాశైలందరినీ. ప్రైస్ ఒక్కటే చూడదండి, ఏమైనా మెటీరియల్ డెవలప్మెంట్స్ చోటు చేసుకుంటున్నాయా కంపెనీలో అనేది చూడాలి కదా. చాలా దివాలా పరిస్థితికి వెళుతుంది సుజలాన్ ఎనర్జీ రాను రాను, కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ కొనుక్కోవద్దు ఈ కంపెనీ షేర్ని. అందువలన అవాయిడ్ చేయండి సుజలాన్ ఎనర్జీ, ఎట్టి పరిస్థితుల్లో కొనొద్దండి అసలు. తర్వాత పవన్ కుమార్ మెయిల్ పంపించారు, ఆయన క్రిసిల్ లేదా కేర్ రేటింగ్స్ ఈ రెండింటిలో ఏదో ఒక కంపెనీని లాంగ్ టర్మ్ కోసం కొంటారు, డివిడెండ్ ప్లస్ గ్రోత్, మంచి కంపెనీని సెలెక్ట్ చేస్తున్నాడు. మార్కెట్ లీడర్ ఆఫ్ కోర్స్ ఈజ్ క్రిసిల్, కాబట్టి ఫస్ట్ ఓట్ క్రిసిల్కి వేయాలి. బట్ ఏమైనా టెక్నికల్ గా పిక్చర్ డిఫరెంట్ గా ఉందా? యా ఎగ్జాక్ట్లీ అండి, క్రిసిల్ కొద్ది సైడ్ వేస్ ఉన్నప్పటికీ ప్రాబ్లీ కొద్ది స్టేబుల్ ఉన్న స్టాక్, మేబీ 1 or 2 ఎప్పుడైనా ఈవెంట్ బేస్డ్ బయింగ్ వస్తే తప్ప ఐ థింక్ ప్రెటీ మచ్ ఒక రేంజ్ లో ట్రేడ్ అవుతున్న స్టాక్. సో 69 నుంచి 89 మధ్యలో ట్రేడ్ అవుతున్న స్టాక్ ఇది, మేబీ ఒక 5% అబరేషన్స్ ఉన్నప్పటికీ. సో ఇట్స్ ఎ గుడ్ స్టాక్ అండి. సో డెఫినెట్లీ క్రిసిలే ఐ వుడ్ సజెస్ట్, ఎందుకంటే కేర్ రేటింగ్ చూస్తే కనుక ఆల్మోస్ట్ కొద్ది డౌన్ ట్రెండ్ లో ఉన్నట్టు కనిపిస్తుంది క్రిసిల్ తో కంపేర్ చేస్తే. సో అమాంగ్ బోత్ ఆఫ్ ద స్టాక్స్ ఐ థింక్ క్రిసిల్ వుడ్ బి ఎ గుడ్ ఐడియా. ఉదయ్ మెయిల్ పంపించారు, డిబిఎల్ దిలీప్ బిల్డ్కాన్ అనుకుంటాను, ది కంపెనీ హాస్ క్లారిఫైడ్ రూమర్స్ ఆన్ ఆడిటర్స్ ఎగ్జిట్. సో క్లారిఫికేషన్ చాలా అయిందండి వచ్చి, వాల్యుయేషన్స్ ఇక్కడ అట్రాక్టివ్ ఉన్నాయి కాబట్టి కొనుక్కోవచ్చా, ఈ కరెక్షన్ అనేది మనం బయింగ్ కి ఉపయోగించుకోవచ్చా దిలీప్ బిల్డ్కాన్ లో? ఇఫ్ ఇట్ ఈస్ ఓన్లీ క్లారిఫికేషన్ ఆఫ్ ఆడిటర్స్ ఐ డోంట్ థింక్ అండి, ఎందుకంటే ప్రతి కంపెనీ ఒక క్లారిఫికేషన్ ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మన్ పసంద్ కూడా మనం చూస్తే కనుక 530 నుంచి 230-240 పడేటప్పుడు క్లారిఫికేషన్ వచ్చింది, బట్ వాట్ హ్యాపెండ్ ఐ థింక్ 130-140 దగ్గర హోవర్ అవుతుంది. సో ఓన్లీ ఆడిటర్ దీనికోసం అయితే డెఫినెట్లీ ఐ డోంట్ సజెస్ట్ అండి. బట్ అగైన్ స్టాక్ చూస్తే కనుక 597 దగ్గర చాలా స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది, ఎందుకంటే స్టాక్ ఆల్రెడీ 1218 నుంచి ప్రాబ్లీ 687 దాకా పడతాం చేశాం, అండ్ 3-day లో ఆల్మోస్ట్ 4-day లో కూడా క్లోజ్ టు 600 దగ్గర ఉంది. సో ఇన్ కేస్ మీరు స్టాప్ లాస్ పెట్టుకుని కొంటానంటే కనుక డెఫినెట్లీ ఐ వుడ్ సజెస్ట్, అదర్వైజ్ ఎక్స్టర్నల్ ఈవెంట్స్ మీద వీ షుడెంట్ ఫోకస్ అండ్ ఇన్వెస్ట్ ఇన్ ద స్టాక్. సో కరెంట్ మార్కెట్ ప్రైస్ 687 ఉంది, 2-3 ప్రైస్ పాయింట్స్ చూస్ చేసుకోవచ్చు బిట్వీన్ 680 అండ్ మేబీ 620 మార్కు, అండ్ 560 కింద స్ట్రిక్ట్ స్టాప్ లాస్ అనేది పెట్టుకోవాలి. అదేవిధంగా మార్కెట్ లో పుల్ బ్యాక్ వచ్చి 200-day మూవింగ్ యావరేజ్ అయితే ఉందో 874 అక్కడికి వస్తే కనుక డెఫినెట్లీ ఎగ్జిట్ అనేది నా సజెషన్. 5% ఆఫ్ కనిపిస్తుంది దిలీప్ బిల్డ్కాన్ లో ప్రీ ఓపెనింగ్ నెంబర్స్ లో. మేబీ రోడ్ కంపెనీస్ అన్నిటికీ కూడా కొద్దిగా మళ్ళీ టర్న్ అరౌండ్ అనేది కనిపిస్తుంది, బట్ ఈ కంపెనీలు అన్నిటికీ కూడా ఎగ్జిక్యూషన్ డిలేస్ అలాగే ఫండింగ్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఉన్నాయండి, కాబట్టి అవి క్లియర్ అయ్యేంత వరకు
ఇంత ముందు ఏదైతే మనం అప్ ట్రెండ్ చూసామో ఢిల్లీ బిల్డ్ కాలాండ్ స్టాక్స్ లో ముందు ముందు అటువంటి అప్ ట్రెండ్స్ ఉండవు, కొద్ది కొద్దిగా అప్రిసియేషన్స్ అనే ఉంటాయి. ఢిల్లీ బిల్డ్ కాన్ కావచ్చు, పిఎన్సీ కావచ్చు, ఎన్సీసీ కావచ్చు, ఆర్ ఎనీ రోడ్ బిల్డింగ్ కంపెనీ, ఇవి ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకోండి. తర్వాత కలర్ గుంటూరు నుంచి ప్రభాకర్ అడగండి. ప్రభాకర్ అనంతరాజ్, ఓకే, ఎన్ని షేర్లు తీసుకున్నారు? 3000 షేర్స్ హోల్డ్ చేయొచ్చు అనంతరాజ్. సో అనంతరాజ్ విషయానికి వస్తే మనకి కీలకమైన సపోర్ట్ 55 దగ్గరలో ఉండాల్సిందే. సో ఆ దాన్ని కూడా బ్రేక్ డౌన్ చేసి కిందికి వచ్చినప్పుడు మేజర్ ట్రెండ్ అనేది డౌన్ సైడ్ లోకి ఎంటర్ అయిందని చెప్పొచ్చు. సో దీంట్లో ఇంకా ఫర్దర్ గా వీక్నెస్ అనేది కొనసాగే అవకాశం అయితే ఉంది. మీరు కొన్న 70 రూపీస్ ప్రైస్ అయితే వచ్చే అవకాశం ఇప్పట్లో కనిపించట్లేదు. సో ఇక్కడ నుంచి నెక్స్ట్ కీలకమైన రెసిస్టెన్స్ 45-50 ఆ జోన్ దగ్గరలో ఉంది. సో ఆ జోన్ పైన క్రాస్ అయితేనే మళ్ళీ ఒకసారి అప్ మూవ్ అనేది చిన్న బౌన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో మేజర్ ట్రెండ్ అయితే డౌన్ సైడ్ లోనే ఉంది, కాకపోతే మధ్య మధ్యలో చిన్న చిన్న బౌన్సెస్ వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆ బౌన్స్ వచ్చినప్పుడు మీ లాంగ్ పొజిషన్స్ ఎగ్జిట్ చేయమని చెప్తాను. సో ఇంకా మళ్ళీ మీ బయింగ్ ప్రైస్ రావాలంటే మాత్రం ఇంకా ఎక్కువ టైం పట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. సో చార్ట్ పరంగా ఇంకా కన్సల్టేషన్ పీరియడ్ లోనే ఉందని చెప్పాల్సి ఉంటుంది. ఓకే, తర్వాత భరత్ కుమార్ అడుగుతున్నారు, ఇండియా బుల్స్ రియల్ ఎస్టేట్ అలాగే జైన్ ఇరిగేషన్ ఈ రెండు కొనుక్కోవడానికి ఇక్కడ మంచి సమయం ఇది? యా, రెండు కూడా హై బీటా స్టాక్స్ అండి. మీరు చూస్ చేసుకునే రెండు కూడా వొలటాలిటీ ఎక్కువ ఉంటాయి ఈ స్టాక్స్ లో. సో ఇఫ్ యూ వాంట్ టు బై స్టాప్ లాస్ తోటి ఎస్ అని చెప్పొచ్చు, అదర్వైజ్ ప్రాబ్లీ రెండు కూడా అవాయిడబుల్ స్టాక్స్. ఎందుకంటే ఐబీ రియల్ ఎస్టేట్ మీకు ఆల్రెడీ 269 నుంచి 147 దాకా పడుతుంది చూసాం, అండ్ కీ సపోర్ట్స్ అన్ని కూడా బ్రీచ్ అయినాయి. సో దీనికి నెక్స్ట్ మీనింగ్ ఫుల్ సపోర్ట్ అనేది క్లోజ్ టు అబౌట్ 100 దగ్గరే ఉంది, కాబట్టి ఇక్కడ అవాయిడ్ చేయమని చెప్తాను. ఓన్లీ థింగ్ ఏంటంటే మీరు ట్రేడింగ్ బౌన్సెస్ కోసం చేస్తాను అంటే కనుక 140 కింద అంటే 7 రూపీస్ కింద స్టాప్ లాస్ పెట్టుకుంటే ప్రాబ్లీ 160 దాకా అప్ సైడ్ పొటెన్షియల్ ఉంది. అదర్వైజ్ దర్ ఇస్ నో, ఐ మీన్ ట్రేడ్ ఇన్వెస్ట్మెంట్ అయితే ఐ డోంట్ సజెస్ట్ ఓన్లీ ఫర్ ట్రేడింగ్. అండ్ జైన్ ఇరిగేషన్ కూడా ప్రాబ్లీ ఇట్స్ ఎఫ్ అండ్ ఓ స్టాక్. సో ఈ స్టాక్ కూడా లాస్ట్ 4 మంత్స్ లో 150 నుంచి క్లోజ్ టు 75 దాకా పడుతుంది చూసాం. అండ్ లాస్ట్ 2 డేస్ లో బౌన్స్ ఏదైతే వచ్చిందో ఇట్స్ ఓన్లీ టెక్నికల్ పుల్ బ్యాక్ అని నా ఉద్దేశం. సో ఇది కూడా ట్రేడింగ్ కోసం అయితే అవాయిడ్ చేయొచ్చు. బట్ ఇన్వెస్ట్మెంట్ కి 1 ఇయర్ 1.5 ఇయర్ వ్యూ ఉంటే కనుక బిట్వీన్ 80 and 65 2-3 ప్రైస్ పాయింట్స్ చూస్ చేసుకోవచ్చు. అండ్ ఎవ్రీ ఇయర్ మనం దీన్ని చూస్తే కనుక ప్రాబ్లీ 1 క్వార్టర్ లో మంచి మూవ్స్ రావడం చూస్తున్నాం. అలాంటి టైంలో వీ షుడ్ ట్రై టు ఎగ్జిట్. ఓకే, ఇక మార్కెట్ ఓపెనింగ్ కోసం సిద్ధమవుతోంది మరొక 4-5 నిమిషాల్లో. ఇలాగ మరొక చిన్న విరామం. న్యూస్ అండ్ హెయిర్ ఆయిల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ లో తిరిగి స్వాగతం. మార్కెట్స్ మరికొద్దిసేపట్లో ప్రారంభం కాబోతున్నాయి. ఈలోగా మరి కొన్ని మెయిల్స్ తీసుకున్నాం. హెరిటేజ్ ఫుడ్స్ గురించి అడుగుతున్నారు సులోచన గుంటూరు నుంచి. 900 రూపాయలు 8 మంత్స్ క్రితం తీసుకున్నారట, ఎలా ఉంటుంది స్టాక్ హెరిటేజ్ ఫుడ్స్? యా, స్టాక్ మోస్ట్ ఆఫ్ ద మిడ్ క్యాప్స్ లాగా ఇది కూడా కరెక్ట్ అవుతుందండి. మీరు తీసుకున్న ప్రైస్ ఆల్మోస్ట్ టాప్ ఆఫ్ ద హిల్, దీని డిసెంబర్ హై చూస్తే 80-88. సో ప్రాబ్లమ్ మీరు అదే ప్రైస్ లో తీసుకున్నట్టున్నారు. సో ఇలాంటి స్టాక్ కి సెకండ్ ప్రైస్ పాయింట్ కూడా చూస్ చేయాలండి. గుడ్ దట్ ఐ థింక్ మీరు 570 దాకా పడినా కూడా ఇంకా యావరేజ్ చేయలేదు, కాబట్టి ఈ స్టాక్ అరౌండ్ 520 నుంచి 480 మధ్యలో చాలా స్ట్రాంగ్ డిమాండ్ ఉంది. సో ఇక్కడ నుంచి కూడా 50 రూపీస్ డౌన్ సైడ్ పొటెన్షియల్ ఉన్నప్పటికీ ప్రాబ్లీ 574 నుంచి 480 మధ్యలో ఇంకో 2 ప్రైస్ పాయింట్స్ మీరు డెఫినెట్లీ యాడ్ చేసుకోవచ్చు ఈ స్టాక్. బట్ ఓన్లీ థింగ్ మీకు నెక్స్ట్ 2 ఇయర్స్ వ్యూ ఉంటే ఈ స్టాక్ లో యూ కెన్ మేక్ సమ్ గుడ్ మనీ. జీ మీడియా కార్పొరేషన్ గురించి అడుగుతున్నారు బిఈ రెడ్డి, ఈ టైంలో కొనుక్కోవడానికి అనుకూలంగా ఉందా ఈ స్టాక్ జీ మీడియా? లేదండి, డెఫినెట్లీ స్టాక్ ఈజ్ ఇన్ డౌన్ ట్రెండ్ అని చెప్పొచ్చు. స్టాక్ మనకి అరౌండ్ 49-50 దగ్గర టాప్ అవుట్ అయింది జనవరిలో. సో మోస్ట్ ఆఫ్ ద మిడ్ క్యాప్ స్టాక్ లాగా ఇది కూడా పడుతుంది చూస్తున్నాం మనం. బట్ అగైన్ మీకు 2 ఇయర్స్ వ్యూ ఉంటే ఎస్ అనొచ్చు. షార్ట్ టర్మ్ అయితే ఐ డోంట్ సీ ఎనీ మచ్ అప్ మోస్. సో 50 నుంచి 25 అయింది, హాఫ్ అయింది స్టాక్. ప్రాబ్లీ 17-18 దగ్గర చాలా స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది, విచ్ ఈస్ 2016 లో. సో మీకు 2 ఇయర్ వ్యూ ఉంటే కనుక 25 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది, ఇంకొక 10% వెయిట్ చేయండి. 22 నుంచి 17 ఆఫ్ మధ్యలో 2-3 ప్రైస్ పాయింట్స్ చూస్ చేసుకుంటే ఐ థింక్ నెక్స్ట్ 2 ఇయర్స్ యూ కెన్ మేక్ సమ్ డీసెంట్ మనీ. మీ ఉద్దేశం అర్థమైంది, రాబోయేది ఎలక్షన్ సీజన్ కాబట్టి ఏదన్నా ఇలాంటి ఇది జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంట్ రంగానికి చెందిన అయితే ఇది కొంత న్యూస్ ప్లే ఉన్న స్టాక్ కాబట్టి ఎలక్షన్స్ ఉద్దేశంతో అడుగుతున్నట్టున్నారు.
సో రాజేంద్ర గారు చెప్పినట్టు 1 to 2 ఇయర్స్ వ్యూ ఉండాలి, షార్ట్ టర్మ్ కోసం అయితే అవాయిడ్ ఇట్. తర్వాత ఆప్షన్స్ సెల్లింగ్ గురించి అడుగుతున్నారు సందీప్. నిఫ్టీ 11,100 కాల్ ఆప్షన్ సెల్ చేశారట 20 రూపీస్ ప్రీమియంతో, ఏం చేయాలి? 11,100 కాల్ ఆప్షన్ సెల్ చేశారంటే మీరు దాన్ని హోల్డ్ చేసుకోవచ్చండి, ఎందుకంటే మనకి ప్రజెంట్ ఉన్న మార్కెట్ ప్యాటర్న్ ప్రకారం 10,900 అనేది మాక్సిమం అప్ సైడ్ రెసిస్టెన్స్ అని చెప్పుకోవచ్చు. సో అక్కడ నుంచి మళ్ళీ ఒకసారి కరెక్షన్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి మీరు కాల్ ఆప్షన్ సెల్ చేశారు, సో దాన్ని కంటిన్యూ చేయొచ్చు. సో ఇక్కడ నుంచి ఒకసారి 10,700 కింద క్లోజ్ అయితే మాత్రం ఇంకా మీరు ఈ పొజిషన్ యాడ్ కూడా చేసుకోవచ్చు అండి, ఎందుకంటే ఇక్కడ నుంచి షార్ప్ డిక్లైన్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఇది వన్ డే ఆర్ టూ డే పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రమే చిన్న బౌన్స్ వచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత మళ్ళీ ఈ లెవెల్ దగ్గర ఓపెన్ అయింది అండ్ సెన్సెక్స్ కూడా సుమారుగా ఒక 250 పాయింట్ల లాభంతో ప్రారంభమైంది, 220 పాయింట్ల లాభం కనిపిస్తుంది ఇప్పుడు, 65 పాయింట్ల లాభంతో నిఫ్టీ ట్రేడ్ అవుతుంది. అడ్వాన్స్ డిక్లైన్స్ ఇన్ ఫేవర్ ఆఫ్ అడ్వాన్సెస్ కనిపిస్తున్నాయి. 900 స్టాక్స్ పెరిగితే 160 స్టాక్స్లో సెల్లింగ్, నష్టాలు కనిపిస్తున్నాయి. సో ఐటీ ప్యాక్ పాజిటివ్గా ఉంది, బట్ టీసీఎస్ మాత్రం వీక్గా ఉంది, 1% డౌన్. రేపు టీసీఎస్ రిజల్ట్స్ రాబోతున్నాయి. మిడ్ క్యాప్ ఇండెక్స్ అడ్వాన్స్ డిక్లైన్స్ సూచిస్తున్నట్లుగానే 0.65% ఆఫ్ ట్రెండ్ కనిపిస్తుంది. సో ఆటో ఇండెక్స్ పాజిటివ్గా ఉంది, అలాగే సెన్సెక్స్ నిఫ్టీలు పాజిటివ్గా ఉన్నాయి, అడ్వాన్స్ డిక్లైన్స్ పాజిటివ్గా ఉంది. నిఫ్టీ బ్యాంక్ 0.5% లాభంతో 26,626 ఈ స్థాయి దగ్గర ఉంది. సో ఇట్ ఇట్ ఈస్ ఎ పాజిటివ్ ఓపెనింగ్ ఫర్ ది మార్కెట్స్. తర్వాత మెయిల్, ఎంఈ సుబ్బారావు మెయిల్ పంపించారు. ఆయన రెయిన్ ఇండస్ట్రీస్ కొన్నారు 300 రూపాయలు, ఫోర్స్ మోటార్స్ 4,000 రూపాయలు, 2 to 3 ఇయర్స్ హోల్డ్ చేయొచ్చా? హోల్డ్ చేయొద్దని ఎలా చెప్తాను, రెండు మంచి కంపెనీలే, సో హోల్డ్ చేయండి. కాకపోతే బాగా హై ప్రైస్లో కొన్నారు, ఆ రేట్స్ రావడానికి మీరు అన్నట్లయితే 2 ఏళ్ళలో ఏదో టైంలో వస్తుంది రెయిన్ ఇండస్ట్రీస్ 300 in 1 year ఈజ్ ఎ పాసిబిలిటీ, బట్ మేబీ మళ్ళీ కొనుక్కోవచ్చు ఎక్కడన్నా. యా ప్రాబ్లీ సమ్వేర్ బాటమ్ అవుట్ అవుతున్నట్టు కనిపిస్తుందండి రెయిన్ కూడా, ఎందుకంటే 475 నుంచి 190 దాకా వచ్చి అక్కడ ఆగుతుంది స్టాక్ అండ్ వాల్యూమ్స్ కూడా అవ్వట్లేదు. బట్ దీనికి కీ సపోర్ట్ అనేది 172 దగ్గర ఉందని మంత్ ఆన్ మంత్ చార్ట్ చూస్తే కనుక, సో బిట్వీన్ 190 and 170 డెఫినెట్లీ ఇంకొక ప్రైస్ పాయింట్ చూస్ చేసుకోవచ్చు, మేబీ ఒకటి కాకపోతే 2 ప్రైస్ పాయింట్స్. బట్ ఇప్పుడు కొన్న పొజిషన్స్ కి 165 కింద మీరు స్టాప్ లాస్ పెట్టుకుంటే దట్స్ ఎ గుడ్ ఐడియా. అప్పుడు ఏమవుతుందంటే మీ కాస్టింగ్ 300 కాస్త 315-320 అయినప్పటికీ ఒకవేళ మార్కెట్ మనకి అనుకున్నట్టు పెరిగింది అంటే కనుక యూ కెన్ కమ్అట్ వెరీ ఫాస్ట్. సో డెఫినెట్లీ అటెంప్ట్ చేయడంలో తప్పు లేదు. సో 195 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది, బిట్వీన్ 195 and 170 ఇంకో 2 ప్రైస్ పాయింట్స్ లో తీసుకుని 165 కింద స్టాప్ లాస్ పెట్టుకోమని నా సజెషన్. సో మిడ్ క్యాప్స్ లో యాక్షన్ అధికంగా ఉంది మనకు. దిలీప్ బిల్డ్కాన్, సిఐఎంబి అనే సంస్థ బ్రోకింగ్ కంపెనీ బై రికమెండేషన్ ఇచ్చింది ఈ నేపథ్యంలో. దిలీప్ బిల్డ్కాన్ 5% పెరిగింది వాళ్ళ ట్రేడింగ్ లో. అలాగే స్టెర్లైట్ టెక్నాలజీస్ ఒక విదేశీ సంస్థను కొనుగోలు చేస్తున్న వార్తలతో 5% పెరిగింది. జీవీకే పవర్ ఇందాక అనుకున్నాం మనం, నవీ ముంబై ఎయిర్పోర్ట్ సంబంధించిన ఫైనాన్షియల్ క్లోజర్ 5% పెరిగింది. కిటెక్స్ గార్మెంట్స్ 4.3% అప్. 8K మైల్స్ 4%. ఇండోకర్ రెమెడీస్, బాంబే రయాన్ ఫ్యాషన్, క్యాడిలా హెల్త్ కేర్, పీటీసీ ఇండియా ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇవన్నీ కూడా మనకు పాజిటివ్గా ట్రేడ్ అవుతున్న మిడ్ క్యాప్ స్టాక్స్. తర్వాత ఖమ్మం నుంచి ఒక కాలర్ లైన్ ఉన్నారు. హలో 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 అండి, విశ్వనాథ్ అండి. విశ్వనాథ్ అడగండి. అది 4 ఇయర్స్ బ్యాక్ కింగ్ఫిషర్ షేర్ 1.5 లాక్స్ పెట్టి కొన్నాం అండి. అది ప్రస్తుతానికి బ్యాన్ ఉందంటే దాన్ని ఇదేమంటారు అంటే ఫ్యూచర్ ఏంటి, లాస్ అయినా ఇప్పుడు దొంగలు పడిన 6 నెలలు కన్నట్లుగా మీరు మరి ఇంతకాలం ఏం చేస్తారండి? ఈ కంపెనీ షేర్ ప్రైస్ ట్రేడింగ్ అయిపోయి 2 ఇయర్స్ అవుతుంది. అదే 2 ఇయర్స్ అవుతుంది, ఇక తర్వాత ఎవరైనా టేక్ ఓవర్ చేస్తారు ఏమో మరలా ఇదే అని అనుకున్నాము. ఇంకా అంతేనా? ఏమీ లేదండి, కంపెనీ టేక్ ఓవర్ చేసే పరిస్థితి కూడా లేదు. సో అన్నీ కూడా విమానాలు అన్ని కూడా లీజ్కి తీసుకున్నాయి, వాళ్ళ సొంత విమానాలు ఏవి లేవు కాబట్టి ఇబ్బంది లేదు. 1.5 ఉన్నా సొంతం ఉన్నా కూడా మాల్యాగా తీసుకుని వెళ్ళిపోయి అంటారు. సో ఏమీ మనం ఆశించడానికి ఏం లేదండి, ఆ కంపెనీ గురించి మర్చిపోవాల్సిందే. ఇలాంటి రిస్క్ చాలా ఉంటాయండి మార్కెట్స్లో, అందుకనే మనం ఎప్పుడు చెప్తూ ఉంటాం ప్రమోటర్ ఎవరి ప్రమోటర్ అనేది ఒకసారి ఆచితూచి కొనుక్కోవాల్సిన పరిస్థితి ఉంటుంది. అదర్వైజ్ మన కష్టపడి సంపాదించుకున్న సొమ్మంతా ఇటువంటి వాళ్ళ బారిన పడి నష్టపోతూ ఉంటాం మనం. శ్రీకాళహస్తి పైప్స్ గురించి అడుగుతున్నారు. సూర్యనారాయణ ఇందులో ఇన్వెస్ట్ చేస్తారట ప్రజెంట్ రేట్లో. ఇంతకుముందు ల్యాంకో ఇండస్ట్రీస్ అన్న పేరుతో ఉండేది, ఇప్పుడు ల్యాంకో గ్రూప్ ప్రమోటర్స్ కాదు అని
అనుకుంటున్నాము. అవును, కరెక్టే అండి, వాళ్ళది కాదు ఈ కంపెనీ, కాబట్టి ఏమి ఇబ్బంది పడాల్సిన పని లేదు. లగడపాటి వారి హస్తాల నుంచి బయటికి తప్పుకొని వేరే మేనేజ్మెంట్ నిర్వహిస్తున్న కంపెనీ ఇది. సో శ్రీకాళహస్తి పైప్స్ కొనుక్కోవచ్చు. ఇక్కడ శ్రీకాళహస్తి పైప్కి మన 240-220 దగ్గర ఒక సపోర్ట్ జోన్ అయితే ఉంది. సో దాన్ని హోల్డ్ చేసే అవకాశం ముందు కనిపిస్తుంది, కాకపోతే ఇమీడియట్ గా అయితే బౌన్స్ వచ్చే అవకాశం అయితే కనిపించట్లేదు. మీరు లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇన్వెస్ట్మెంట్ పరంగా అయితే బై చేసుకోవచ్చు అండి. దాని కింద స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేసుకోండి, 200 దగ్గర స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేస్తూ మీరు ఒకసారి బయంకి దిగొచ్చు. ఇక్కడ నుంచి చిన్న టెక్నికల్ బౌన్స్ వస్తే ఆ బౌన్స్ దగ్గర 300 వరకు వచ్చే అవకాశాలు ఉన్నాయి, అక్కడ ఒకసారి బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. సంకేత్ మెయిల్ పంపించారు, కిరి అండ్ కిర్లోస్కర్. కిర్లోస్కర్ అంటే ఏ కిర్లోస్కర్ అండి? 2-3 కంపెనీలు ఉన్నాయి ఇందులో, కరెంట్ ప్రైస్ లో తీసుకోవచ్చా? కిర్లోస్కర్ న్యూమాటిక్ అయితే దేర్ ఇస్ సమ్ స్టాక్ స్ప్లిట్ అనౌన్స్మెంట్ ఫ్రమ్ ది కంపెనీ. సో ఏది అనేది మీరు క్లియర్ గా రాయాలి. 6 కంపెనీలు ఉన్నాయి కిర్లోస్కర్ పేరుతో. కిరి పరిస్థితి, కిరి హైయర్ హైస్ ఫార్మతో చాట్ అండి, బట్ ఐ థింక్ ఇలాంటి స్టాక్స్ యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్. ఒకవేళ కొన్నా కూడా యూ షుడ్ హావ్ సమ్ స్టాప్ లాసెస్, ఎందుకంటే ఈ స్టాక్ ఆల్రెడీ మనకి 100 రూపీస్ నుంచి క్లోజ్ టు 700 దాకా పెరగటం చూసాం. అండ్ 4-5 డేస్ గ్యాప్ బ్యాక్ కూడా దేర్ వాజ్ అ హ్యూజ్ గ్యాప్ అప్ 680 దగ్గర, మేబీ సమ్ న్యూస్ తోటి. సో 502 నుంచి 680 2 డేస్ లోనే పెరిగిన కైండ్ ఆఫ్ స్టాక్. సో ఇలాంటి స్టాక్స్ మనం కొంటే యూ షుడ్ హ్యావ్ ఎ స్టాప్ లాస్. కరెంట్ మార్కెట్ ప్రైస్ 572 ఉంది, మేబీ 30-40 రూపీస్ కింద సపోర్ట్ ఉందండి, అరౌండ్ 540 దగ్గర అక్కడ ఎంటర్ అవ్వమని చెప్తాను. బట్ స్ట్రిక్ట్లీ 470 కింద స్టాప్ లాస్ పెట్టుకుంటే ఐ థింక్ మొన్నటి హై రీవిజిట్ చేస్తే ఇట్ కెన్ గో అప్ టు 750 అని నా ఉద్దేశం. సో 520 దగ్గర మనం ఉంటే కనుక 70 రూపీస్ డౌన్ సైడ్ స్టాప్ లాస్, అండ్ మేబీ 250-200 రూపీస్ అప్ సైడ్ ఉంది కాబట్టి అక్కడ డెఫినెట్లీ అటెంప్ట్ చేయొచ్చు. తర్వాత రాజమండ్రి నుంచి సునీల్ లైన్ ఉన్నారు. హలో, ఫెడరల్ బ్యాంక్, ఇంకోటి ఏది? ఎక్సైడ్. లాభాలు ఉన్నారా నష్టాలు ఉన్నారా ఈ రెండిట్లోనూ? ఓకే, మీరు టీవీ చూస్తూ మాట్లాడుతున్నారు, సమయం వృధా అవుతుంది. ఫెడరల్ బ్యాంక్ ఎక్సైడ్ డెఫినెట్లీ ఇట్స్ అ గుడ్ స్టాక్ అండి. హైయర్ హైస్ ఫామ్ అవుతున్న స్టాక్, బ్యాటరీ స్పేస్ లో టోటలీ అవుట్ పర్ఫార్మ్ చేస్తున్న స్టాక్, సో డెఫినెట్లీ ఉంచమని నా సజెషన్. 265 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది, సో మేబీ 300 దాకా అప్సైడ్ పొటెన్షియల్ స్టాక్ లో ఉంది ఇన్ ద నెక్స్ట్ 1-1.5 ఇయర్, సో డెఫినెట్లీ హోల్డ్ అని చెప్తాను. ఫెడరల్ బ్యాంక్ ప్రాబ్లీ ఐ థింక్ కొంచెం డౌన్ సైడ్ ఇంకా ఉందండి స్టాక్ లో, ప్రాబ్లీ అరౌండ్ 80 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ తీసుకున్నప్పటికీ ఈ స్టాక్ కూడా అరౌండ్ 130-140 నుంచి కరెక్ట్ అవడం చూస్తున్నాం. సో 1 quarter రిజల్ట్స్ వెయిట్ చేయండి, ప్రాబ్లీ ఈ క్వార్టర్ రిజల్ట్స్ కూడా అంత బాగోపోతే కనుక ప్రాబ్లీ యూ కెన్ గెట్ అట్ సెకండ్ ప్రైస్ పాయింట్ కూడా. సో మేబీ నా ఉద్దేశంలో 70 దగ్గర చాలా స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది స్టాక్ కి, ఇన్ కేస్ అక్కడ దాకా పడితే సెకండ్ ప్రైస్ పాయింట్ ఫెడరల్ చూస్ చేయొచ్చు. రెండు కూడా మంచి స్టాక్స్, మేబీ ఫెడరల్ విల్ టేక్ మోర్ టైమ్ టు పర్ఫార్మ్, సో డెఫినెట్లీ హోల్డ్ అరౌండ్ స్టాక్స్ కూడా. ఓకే, తర్వాత మెయిల్ ఏలూరి హరిప్రసాద్. క్యాడిలా కొన్నారట 410 రూపాయల దగ్గర, సువేన్ 226లో, లాంగ్ టర్మ్ కోసం రెండు హోల్డ్ చేయొచ్చు. సో క్యాడిలా మీరు 400 ఆ జోన్ దగ్గర తీసుకున్నారు, దాన్ని హోల్డ్ చేయొచ్చండి, ఎందుకంటే ఒక లోయర్ లెవెల్స్ నుంచి ఒక బౌన్స్ రావడం చూస్తున్నాం. సో టెక్నికల్ గా కూడా మనకి అప్ సైడ్ మూమెంట్ అనేది కనిపిస్తుంది, కాబట్టి క్యాడిలాని మీరు కంటిన్యూ చేయమని చెప్తాను. ఒకసారి ఇది స్ట్రాంగ్ గా 400-410 పైన క్లోజ్ అయితే ఇంకా అప్ మూవ్ అనేది షార్ప్ గా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో ప్రజెంట్ అయితే దీన్ని కంటిన్యూ చేయమని చెప్తాను. తర్వాత కాలం విజయవాడ నుంచి మమత. హలో, రీసెంట్ గా అవంతి షేర్స్ కొన్నామండి. అవంతి 35 అండి. అవునండి, ఏ రేట్ లో తీసుకున్నారు? 594 అండి. 594, ఓకే. అది ఉంచొచ్చా తీసేస్తా అని సజెషన్ కోసం కాల్ చేశాను. 594 ఉంటే ఇప్పుడు 473, 120 రూపాయలు తగ్గింది. ప్రాబ్లీ ట్రేడింగ్ బాండ్స్ కోసం మీరు చూడొచ్చండి, ఐ డోంట్ థింక్ మీ ప్రైస్ అయితే ఇమీడియట్లీ వస్తుందని అనుకోను. ప్రాబ్లీ ఇఫ్ యూ హ్యావ్ అట్లీస్ట్ 6 months 1 year వ్యూ ఉంటేనే ప్రాబ్లీ షుడ్ బై, యూ షుడ్ హోల్డ్, అదర్వైజ్ ట్రేడింగ్ బాండ్స్ లో ఎగ్జిట్ అవ్వమని చెప్తాను. 980 నుంచి పడుతూ వస్తున్న స్టాక్ ఇది, సో ఆల్మోస్ట్ నియర్ టు హాఫ్ వచ్చింది. బట్ ఈ స్టాక్ హైబీటా స్టాక్ అండి, లాస్ట్ టైం కూడా ఇది 411 దాకా వచ్చి అండ్ 660 దాకా బౌన్స్ అవటం చూసాం. సో ఇలాంటి స్టాక్స్ లో మీకు లక్ ఇఫ్ యూఆర్ లక్కీ ఐ థింక్ డెఫినెట్లీ ఆ ప్రైస్ వచ్చే ఛాన్స్ ఉంది. బట్ నా సజెషన్ ఏంటి అంటే కనుక ఇన్ కేస్ 537-540 వస్తే కనుక అట్లీస్ట్ 50% అమ్మండి, అండ్ బ్యాలెన్స్ 50% నియర్ టు ఇయర్ కాస్ట్ ప్రైస్ వస్తే ఎగ్జిట్ అవ్వమని నా సలహా. గ్రాన్యూల్స్ ఇండియా ఇవాళ ఎందుకో పెరిగింది, 86 రూపీస్ దగ్గర
ఆల్మోస్ 4.5% లాభంతో ట్రేడ్ అవుతుంది. తర్వాత మెయిల్ గోపరాజు శ్రీ గణేష్ అడుగుతున్నారు, మదర్సన్ సుమి 257 రూపాయలు, వేదాంత 300, ఫెడరల్ బ్యాంక్ 108 రూపాయలు యావరేజ్ చేసుకోవచ్చా? మదర్సన్ సుమి అరౌండ్ 299 ఉందండి, మీరు 250లో అంటే ప్రాబ్లీ ప్రాఫిట్స్ లో ఉన్నారు, ఇంకా యావరేజ్ ఏ ఉంది, ప్రాఫిట్ లో ఉన్నారు. ఐ థింక్ మీరు 1.5-2 ఇయర్స్ బ్యాక్ కొని ఉంటారు, ఎందుకంటే ఆల్మోస్ట్ ఇది 1 ఇయర్ 1.5 ఇయర్ లోస్ లో ట్రేడ్ అవుతున్న స్టాక్. సో డెఫినెట్లీ ఉంచండి, మీ ప్రైస్ ఇస్ ఓకే 298, బట్ అగైన్ 325-340 అట్లా వస్తే కనుక ఒకసారి ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం చేయొచ్చు. అండ్ వేదాంత చూస్తే కనుక ఒక డౌన్ ట్రెండ్ లో ఉన్న స్టాక్ అండి, మీరు 300 రూపీస్ లో కొన్నా అన్నారు. సో ప్రాబ్లీ ఐ థింక్ దీని సెకండ్ ప్రైస్ పాయింట్ కూడా అరౌండ్ 217 దగ్గర మీరు చూస్ చేసుకోవచ్చు, దట్ టు అట్లీస్ట్ 1 ఇయర్ 1.5 ఇయర్ వ్యూ ఉంటే. సో 63 పాయింట్స్ లాభం కనిపిస్తుంది మనకి నిఫ్టీలో, 10,836. సో మేబీ 10,840 లాంటి లెవెల్స్ ని క్రాస్ చేస్తే పరిస్థితి ఏంటి? ఐ థింక్ అట్లీస్ట్ 1 అవర్ ట్రేడ్ అవ్వాలండి. ఐ థింక్ లాస్ట్ స్వింగ్ హై కూడా ఇనిషియలీ మనం మాట్లాడిన కూడా స్వింగ్ హై కూడా అదే. సో 10,837 మనకి 22nd జూన్ రోజు రావడం జరిగింది. సో దాని హై అట్లీస్ట్ 1 అవర్ ట్రేడ్ అవుతాయి కనుక ప్రాబ్లీ వీ కెన్ అజ్యూమ్ మార్కెట్ మళ్ళీ ర్యాలీ వచ్చే ఛాన్స్ ఉంది అని. బట్ అగైన్ ఇమీడియట్లీ జంప్ ఇన్ అయ్యవలసిన అవసరం అయితే లేదు. ప్రాబ్లీ 10,816 ఏదైతే మొన్నటి హై ఉందో అక్కడ దాకా కిందకు వచ్చే ఛాన్స్ ఉంటుంది, 20-30 అవర్ మేబీ 40 పాయింట్స్ దాకా కిందకు వచ్చే ఛాన్స్ ఉంటుంది, అక్కడ అటెంప్ట్ చేయొచ్చు. బట్ ఫస్ట్ కండిషన్ ఏంటంటే కనుక 10,839 అబో 2 బార్స్ అంటే అట్లీస్ట్ 1 అవర్ ట్రేడ్ అయి ఉండాలి. ఇది ఇవాళ బ్రేక్ఫాస్ట్ షో, కీప్ వాచింగ్ టీవీ 5.